వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ సంబంధించి కంటిన్యూషన్ చూద్దాము. ఆల్రెడీ మెథడ్స్ అనేటివి స్టార్ట్ చేసాం కదా, మీరు అందరూ చాలామంది అడుగుతున్నారని చెప్పి మనం స్టార్ట్ చేయడం జరిగింది. మెథడ్స్ సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకం ఏదైతే ఉందో గవర్నమెంట్ సంబంధించి ఇయర్ కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది కదా, డిఎస్సికి సంబంధించి 2024 అండి. ఓకే, ఈ తెలుగు అకాడమీ బుక్స్ బేస్డ్గానే మనం ఈ చాప్టర్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. అవే మనకి ఈ పీడిఎఫ్స్ అంతా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా ముందు 3 యూనిట్స్ కూడా చేస్తున్నాను చూడండి. అదేవిధంగా తెలుగు మెథడ్స్ కూడా తెలుగు అకాడమీ పుస్తకాన్ని బేస్ చేసుకుని చెప్పడం జరిగింది క్లాసెస్. ఓకే చూడండి, మెయిన్ మనకు ఒక చాలా క్విక్ రివిజన్ విధంగా ఉంటుంది. టెట్లో కూడా మనకు చాలా వరకు వచ్చేసే దీంట్లోనే రిపీట్ అయినాయి. లాస్ట్ డిఎస్సి కూడా చాలా ఇవే కవర్ అవుతాయండి. మన యాప్లో టెస్ట్ సిరీస్ ఏవైతే ఉందో మీకు 2 మంత్స్కి వ్యాలిడిటీతో 299 రూపీస్కి అందుబాటులో ఉంది. ఇక్కడ మీకు మొత్తం సిలబస్ ఉంటుందండి. డిఎస్సికి సంబంధించి ఏవైతే మీరు చదవాలనుకుంటున్నారో, మీకు ఏమైతే సిలబస్లో ఉందో అదంతా మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఇక్కడ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. ఈ విధంగా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉండడం వల్ల మీకు చాలా ఈజీగా మీకు బిట్స్ అన్ని, లెసన్స్ అన్ని కవర్ అవుతాయండి. ఒక లెసన్ కూడా మిస్ కాకుండా లెసన్స్ కవర్ అవుతాయి, బిట్స్ కూడా మీకు కవర్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, చూడండి, రాయండి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఈ విధంగా మీకు క్లాస్ వైజ్ ఉంటాయి, 1st నుంచి 8th వరకు, ప్లస్ 9th 10th కూడా లింక్ టాపిక్స్ అనేటివి ఉంటాయి. సైకాలజీ ఉంటుంది, విద్యా దృక్పథాలు, మెథడాలజీ. టైం తక్కువ ఉందిలే, ఎక్కడలే నేను రాయగలుగుతానని అయితే అనుకోవద్దండి. ఓకే, టైం తక్కువ ఉందని అయితే అనుకోవద్దండి. చూసాను కదా, మనం టైం తక్కువ ఉంది, ఇంకా ఉంది ఉంది అనుకుంటూనే మనం పొడిగించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి డిఎస్సి గురించి పోస్ట్పోన్ అవుతుందా లేదా అనేది మీరు పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ పోస్ట్పోన్ అయిందంటే కదా అట్లా కంటిన్యూషన్ చేసుకోవచ్చు మీరు ఈ టెస్ట్ సిరీస్ని. ఓకే, ఈ విధంగా మనకి 2 మంత్స్ వ్యాలిడిటీతో అయితే 299 ఉంది, 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే 499 ఉందండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే 499 అనేది ఉంది. ఓకే, అదేవిధంగా మీరు ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయండి. మెయిన్ టెక్స్ట్ బుక్ కంటెంట్ మీదే ఫోకస్ చేయాలి మెయిన్గా మనకు డిఎస్సికి సంబంధించి. సో టెక్స్ట్ బుక్స్ బేస్ చేసి మీ క్విక్ రివిజన్కి మీకు యూజ్ అయ్యే విధంగానే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తీసి టెక్స్ట్ బుక్లు చదివేంత టైం లేదు అనుకునే వాళ్ళు ఈ 3rd నుంచి 8th వరకు న్యూ ఉన్నాయి, ఓల్డ్ ఉన్నాయి. ఓకే, 3rd నుంచి 8th వరకు సంబంధించి 9th 10th ఓల్డ్ ఉన్నాయి. ఇలా మీరు పీడిఎఫ్స్ ఇవి జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 199 రూపీస్కే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. ఈ విధంగా జిరాక్స్ చేయించుకొని మీరు ప్రిపేర్ అయ్యారంటే కనుక మెయిన్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారు కాబట్టి సో మీకు ఇంకా బిట్ దాటి వెళ్ళదండి. ఈ విధంగా పీడిఎఫ్స్ కొనుక్కోండి, టెస్ట్ సిరీస్ కొనుక్కోండి, ఎన్ఎఫ్ మీకు ఇంకా ఓకే సరిపోతుంది. దీంతో మీకు ఇంకా మొత్తం సిలబస్ అంతా మీరు ఇంకా క్లాసెస్ చదువుకోవడము, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ అంతా మీకు కంప్లీట్ అవుతుంది. లేదు నాకు పిఐఈ, సైకాలజీ ఇలాంటి మెయిన్ మెయిన్ కష్టమైనటువంటి సబ్జెక్ట్స్ మీకు వీడియో క్లాసులు కావాలంటే 400 రూపీస్తోనే అవనిగడ్డ ఫ్యాకల్తో చెప్పేసినటువంటి క్లాసెస్ అనేవి ఉన్నాయండి. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు పెట్టేస్తున్నాం తెలుగు సంబంధించి అయితే క్విక్ రివిజన్స్. ఓకే, సైకాలజీ సంబంధించి క్విక్ రివిజన్స్ అన్నీ ఉన్నాయి, చూడండి. ఓకే, మీకు అన్నీ యూజ్ అయ్యే విధంగానే మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరిగింది. టెస్టులు కావాలంటే కనుక మీరు ఎగ్జామ్స్ రాయాలి అంటే కనుక ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చేయాల్సిందే. చూడండి, 1 ఇయర్ది కాకపోయినా 2 మంత్స్కి 299 రూపీసే ఉంది, చాలా తక్కువ కాస్ట్లోనే ఇస్తుంటాము. సో ఇదైనా మీరు ట్రై చేయొచ్చండి ఈ తక్కువ టైంలో. సేమ్ కంటెంటే ఉంటుంది, సేమ్ 1 ఇయర్ దాంట్లో ఏ 1 ఇయర్ ప్యాక్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా మీకు అదే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి 8985105456 నెంబర్కి కాల్ చేయండి కోర్సెస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక. నెక్స్ట్ లేట్ చేయకుండా మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. చాప్టర్ ఫోర్త్ చాప్టర్ చూసినట్టయితే అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఇంపార్టెంటో సో ఇది కూడా సేమ్ అదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ చూద్దామండి. మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్ అందరూ చాలా వరకు ఒకటే అనుకుంటూ ఉంటారు కానీ చాలా తేడా ఉంటుంది. అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ మీకు ఇంకా మొత్తంగా ఒక డయాగ్రామ్ రూపంలో చెప్పాలంటే ఫస్ట్ టెక్నిక్స్ అనేటివి మనం ఉంటాయి. టెక్నిక్స్ అనేటివి యూజ్ చేసుకొని ఓకే వివిధ పద్ధతుల్లో మనం చెప్పడం అనేది జరుగుతుంది మెథడ్స్. ఓకే, మెథడ్స్లో భాగమే ఈ టెక్నిక్స్ అనేటివి. ఈ టెక్నిక్స్, మెథడ్స్ దేనిలో భాగము? అప్రోచెస్. అప్రోచెస్ మనం చెప్పాం కదా, గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు అని చెప్పి. సో అవన్నీ మనకి ఇక్కడ తెలుగులో అయితే ఆ విధంగా చెప్పుకున్నాం, ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ డయాగ్రామ్ ఒక్కటి గుర్తుందంటే మీకు సరిపోతుందండి. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్. అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఆర్డర్ అనేది కూడా మీకు ఇలాగే ఉంటుంది, గుర్తొస్తుంది. అప్రోచెస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉపగమాలు అంటాం. మెథడ్స్ అంటే పద్ధతులు, నువ్వు ఏ పద్ధతిలో చెప్తున్నావు, పద్ధతి. ఓకే, ఎన్ని పద్ధతులు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి కదా. డైరెక్ట్ మెథడ్ ఉంది, ఇండైరెక్ట్ లేదులేండి, ఎస్ఓఎస్, సాస్ మెథడ్ ఉంది. ఇంగ్లీష్లో చూసుకుంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉంది. ఇలాంటివన్నీ ఏమవుతాయంటే ఏ పద్ధతిలో చెప్తున్నావు పిన్న పిల్లవాడికి అనేది మనకి ఇవన్నీ మెథడ్స్ కిందికి రావడం జరుగుతుంది. టెక్నిక్స్ చూసుకుందాం ఇంకా ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే ద ఎర్లీ అప్లైడ్ లింగ్విస్టిక్స్ లైక్ హెన్రీ స్వీట్, హెన్రీ స్వీట్,
ఒటో జెస్పర్సన్ అండ్ హెరాల్డ్ పాల్మర్ ఎలాబొరేటెడ్ ద ప్రిన్సిపల్స్ అండ్ అప్రోచెస్ టు ద డిజైన్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ మెటీరియల్స్. ఈ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ సంబంధించి, లాంగ్వేజ్ కోర్సెస్ సంబంధించి, ఈ మెథడ్ మెటీరియల్స్ సంబంధించి మనకు సూచనలు, ప్రిన్సిపల్స్ ప్లస్ ఉపగమాలు పరిచయం చేసింది, అంటే ఎవాపరేట్ చేసింది, ఎలాబొరేట్ మనకు అభివృద్ధి పరిచింది ఎవరు అంటే హెన్రీ స్వీట్, ఒట్టో జెస్పర్సన్, హెరాల్డ్ పాల్మర్. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేస్తారంటే పాల్మర్లో పాలను గుర్తుపెట్టుకోండి, పాలు స్వీట్, పాలతో చాలా రకాల స్వీట్లు చేసుకుంటాం కదా, సో అలా విధంగా ఒక మదరు వాళ్ళ సన్నికి స్వీట్ చేసి పెట్టిందని గుర్తుపెట్టుకోండి, పాలతో స్వీట్ చేసింది వాళ్ళ మదరు సన్నికి, తన కొడుక్కి పాలతో స్వీట్ చేసిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్స్ అండ్ అప్రోచెస్ టు ద డిజైన్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ అండ్ మెటీరియల్స్ అని మనకు ఇది దీన్ని బాగా ఎవాబరేట్ చేసింది ఎవరు అంటే వీళ్ళు ముగ్గురు అండి. ఓకే, నెక్స్ట్ ఎడ్వర్డ్ యాంటోనీ ఐడెంటిఫైడ్ 3 లెవెల్ ఆఫ్ కాన్సెప్టులైజేషన్ వెన్ హీ టర్మ్డ్ అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్. వీటిని మనకు పరిచయం చేసింది, గుర్తించింది ఎవరు, ఏ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అనే కానీ మనకు 3 లెవెల్స్ అనేవి ఉంటాయని చెప్పి చెప్పింది ఎవరంటే ఎడ్వర్డ్ యాంటోనీ. నెక్స్ట్ మనం చూసినట్టయితే 3 యాంటోనీ కదండి, ఓకే, THONY, దీంట్లో మనకు 3 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు హింట్ కోసము ఈ 3 అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ మనకు పరిచయం చేసింది, గుర్తించింది ఎవరు అంటే ఎడ్వర్డ్ యాంటోనీ. నెక్స్ట్ చూసినట్టయితే మనకు యాన్ అప్రోచ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అసంప్షన్స్ డీలింగ్ విత్ ద లాంగ్వేజ్ అండ్ లర్నింగ్. సెట్ ఆఫ్ కోరిలేటివ్ అసంప్షన్స్, కోరిలేటివ్గా ఉన్నటువంటి ఊహలండి, అంటే మనకి ఇక్కడ ఒకే విధంగా అంటే కొంచెం సంబంధం ఉన్నటువంటి వాటన్నిటిని మనం ఒక సెట్ చేసి చెప్తామన్నమాట. దాన్ని మనం చూసినట్టయితే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి యూజ్ చేసుకుంటాము. అవి మనకు చూసినట్టయితే ఇది మనకు ఏమి డిస్క్రైబ్ చేస్తుంది అంటే నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ టు బి థాట్, మనం ఏమైతే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నామో దాని యొక్క స్వభావం అని చెప్తామని, అంటే ఏ విధంగా నువ్వు నేర్పించాలి అనేది కాదు, ఏ విధంగా నేర్పించాలి అనేది మెథడ్స్ అవుతుంది, వివిధ పద్ధతులు వస్తాయి. ఇప్పుడు మనం తెలుగులో ఉన్నట్టుగా, ఓకే, తెలుగులో చాలా మెథడ్స్ ఉన్నాయి కదా, ఉపన్యాస పద్ధతి అంటే ఆ పిల్లవాళ్ళకి ఏ విధంగా నువ్వు జ్ఞానం అందిస్తావు, ఉపన్యాస పద్ధతి ద్వారా అందిస్తావు, ఇంకొకటి ప్రదర్శన పద్ధతి ద్వారా, నెక్స్ట్ ఈ విధంగా చర్చల పద్ధతి ద్వారా, ఈ విధంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ మనకు మెథడ్స్ అవుతాయి. మెథడ్స్ కాకుండా, మెథడ్స్ కన్నా కొంచెం హై లెవెల్ అండి, ఉద్దేశాలని చెప్తాం కదా, సో దానికి సంబంధించి వస్తుంది. నేర్పిస్తూ ఉన్న ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ ఏమైతే చెప్తున్నావో దాని యొక్క స్వభావం ఏమిటి, దాని యొక్క లక్ష్యం ఏమిటి, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ సాస్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, కాగ్నిటివ్ అప్రోచ్ అని ఉంది. అంటే ఏంటి, కమ్యూనికేటివ్ అప్రోచ్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళతో నువ్వు కమ్యూనికేట్ చేయగలగాలి. అంటే ఇక్కడ మనకు ఏం మెథడ్ అనేది చూపించట్లేదు, మెయిన్ లక్ష్యంగా చూపిస్తుంది, ఒక ఉద్దేశంగా. సో వీటిల్లో ఏమంటామంటే అప్రోచెస్ అని అంటాము. అప్రోచెస్లోనే మనకు సాస్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, కాగ్నిటివ్ అప్రోచ్ అనేది మనకు ఈ 3 రకాల గురించి మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకైతే ఇవి చాలు. కాగ్నిటివ్ అప్రోచ్ అంటే జ్ఞానాత్మక ఉపగమం అని చెప్తాము. సాస్ అప్రోచ్ చూసినట్టయితే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషన్ అప్రోచ్ అని చెప్తాము. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే స్ట్రక్చర్ నేర్చుకోవాలి, స్ట్రక్చర్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, డైలీ మాట్లాడతారు అనమాట, ఓరల్గా ప్రాక్టీస్ చేయాలి ప్లస్ నీ రియల్ సిచ్యువేషన్స్లోనూ నువ్వు అది అన్వయించి మాట్లాడగలగాలి. అంటే డైలీ ఇంగ్లీష్ ఉంది, స్ట్రక్చర్ నేర్చుకుంటావు ఫస్ట్, సబ్జెక్ట్ వర్క్ ఆగ్రిమెంట్ అని ఓరల్గా నువ్వు ప్రాక్టీస్ చేస్తావు, చిన్న చిన్న వాక్యాలు కానీ పదాలు కానీ క్లాస్ రూమ్స్లో నీకు పేరాల రూపంలో నువ్వు ఓరల్గా మాట్లాడడం జరుగుతుంది. చిన్న చిన్నగా ఏమవుతుంది, నీ రియల్ లైఫ్లో ఎవరైతే ఉన్నావో రియల్ లైఫ్ దాంతో నువ్వు లింకప్ చేసుకొని రియల్ లైఫ్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం అన్నమాట. ఇది మెయిన్ ఉద్దేశం అని. అప్రోచ్ అంటే మనకేమని, ఉపగమము లేదా ఉద్దేశము. సో ఇవన్నీ మనకి ఏ దీనికి వస్తాయంటే ఉద్దేశాలు కిందికి వస్తుంది. బాగా కమ్యూనికేట్ చేయగలగాలి, ఇదొకటి కూడా అంతే, స్ట్రక్చర్ నేర్చుకోవడము, మాట్లాడగలగడము, ఎదుటి వాళ్ళతో నువ్వు సమాజంలో రేపు ఫ్యూచర్లో నువ్వు సిచ్యువేషన్స్ సంబంధించి నువ్వు తగ్గట్టుగా నువ్వు ఇంగ్లీష్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండడము. కాగ్నిటివ్ అప్రోచ్ అంటే నీ జ్ఞానాత్మక రంగం అంతా బాగా అభివృద్ధి పరచుకోవడం అనేది దీనిలో వస్తుంది. ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్టయితే మనకి ఏం తెలుస్తుంది ఉపగమం అంటే లాంగ్వేజ్ని డీల్ చేసేటువంటి కొన్ని సహసంబంధమైనటువంటి ఊహల యొక్క గ్రూప్, ఊహల యొక్క సెట్నే మనం ఏం చెప్తామంటే ఈ ఉపగమము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈజీగా మీరు ఇక్కడ మనకు సెట్ ఆఫ్ కోరిలేటివ్ అసంప్షన్స్ అని చెప్పి కనిపించిందంటే చాలా దానికి అప్రోచ్ అని చెప్పి పెట్టేయచ్చు గుడ్డిగా. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే అప్రోచెస్ ఇన్వాల్వ్స్ జనరల్ అసంప్షన్స్ అబౌట్ లాంగ్వేజ్ టీచింగ్ లెర్నింగ్. లాంగ్వేజ్ని టీచింగ్ చేయడంలోనూ మరియు లెర్నింగ్ అంటే అభ్యసించడంలోనూ
ఏ విధమైనటువంటి మెలకువలను పాటించాలి అనేటివి, సాధారణ మెలకువలను ఏ విధంగా పాటించాలి అనేదంతా మనకి ఈ అప్రోచెస్లో మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఫోకసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ కండిషన్ దట్ ప్రమోట్ లెర్నింగ్. ఎక్కువగా ఇదంతా దేని మీద ఫోకస్ చేస్తుందంటే లాంగ్వేజ్ యొక్క స్వభావం ఏమిటి, దాన్ని ఏ విధంగా నువ్వు పిల్లవాళ్ళకి అర్జింప చేయాలి, ఓకే, ఆ కండిషన్స్ ఏంటివి, అభ్యసించాలి అంటే మంచిగా అభ్యసించి నేర్చుకోవాలి అంటే ఆ కండిషన్స్ ఏంటివి, వాటి మీద ఇది ఓవరాల్ మనం చూసినట్టయితే మెయిన్ దాని మీద మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. లాంగ్వేజ్ మీద, లాంగ్వేజ్ ఏ విధంగా నేర్పించడం, దాని యొక్క స్వభావం ఏంటి, దాని యొక్క ఎలాగ యూజ్ చేయాలి అనేదంతా. అప్రోచెస్ ఇన్ఫార్మ్స్ ద మెథడ్. ఈ అప్రోచెస్ ఏం చేస్తుంది, దీని నుంచి వచ్చింది ఈ మెథడ్స్ అండి. ఈ అప్రోచెస్ని ఎలా సాధించాలి అంటే కొన్ని మెథడ్స్ యూజ్ చేసుకొని సాధిస్తావు. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ పాటిస్తూ ఉంటారు. కొంతమంది బైలింగ్వల్ మెథడ్, ఓకే, బైలింగ్వల్ మెథడ్ ద్వారా అప్రోచెస్ని సాధించడం అనేది జరుగుతుంది, ఓకే, బైలింగ్వల్. నెక్స్ట్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా కొంతమంది నేర్పిస్తారు, డైరెక్ట్ మెథడ్ ద్వారా కొంతమంది నేర్పిస్తారు, రీడింగ్ మెథడ్, దీన్నే మనం డాక్టర్ వెస్ట్ మెథడ్ అని కూడా అంటాం, దీని ద్వారా కొంతమంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఏమవుతాయంటే మెథడ్స్ అనేటివి అవుతాయి. అప్రోచెస్ ఇన్ఫార్మ్స్ ద మెథడ్స్. ఈ మెథడ్స్ అనేటివి ఈ అప్రోచెస్లో భాగంగానే ఉంటాయి. విచ్ ఈస్ ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద అప్రోచ్ ప్రిన్సిపల్స్. ఈ అప్రోచ్ ప్రిన్సిపల్స్, ఉపగమాల యొక్క సూత్రాలు ఏమైతే ఉన్నాయో, అంటే ఇవి మనం చెప్పుకున్నాం కదా మెయిన్ ఎయిమ్ అనేసి, ఆ మెయిన్ యూ ఎయిమ్ ఏదైతే ఉందో ఆ దాని యొక్క సూత్రాలన్నీ మనకు ఉంటాయి అన్నమాట. ఆ సూత్రాలను ఇంప్లిమెంటేషన్ చేసామంటే కనుక మనకు లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది, లాంగ్వేజ్ వస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తావు, వివిధ రకాల మెథడ్స్ రూపంలో పిల్లవాళ్ళకు బోధించి నువ్వు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇది నథింగ్ బట్ మెథడ్స్ అంటే ఏంటి అని ఇచ్చారు ఇక్కడ. అప్రోచెస్ ఇన్ఫార్మ్స్ ద మెథడ్. అప్రోచ్ అనేది మెథడ్స్ని ఇన్ఫార్మ్ చేస్తుంది. విచ్ ఈస్ ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రోచెస్ ప్రిన్సిపల్స్. ఈ మెథడ్ అనేది ఏమిటి అంటే, ఓకే, అప్రోచెస్ యొక్క సూత్రాలు ఏవైతే ఉందో అవి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటువంటివి ఈ మెథడ్స్ అని చెప్పి ఇక్కడ మనకు అర్థం, ఓకే. అండ్ అప్రోచ్ డీల్స్ విత్ డిఫరెంట్ థీరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ హౌ లాంగ్వేజెస్ ఆర్ లర్న్డ్. ఈ అప్రోచెస్ అనేటివి అనేక సిద్ధాంతాలతో మనకు ముడిపడి ఉంటుంది. ఇది మనకు లాంగ్వేజ్ యొక్క స్వభావం ఏంటి, లాంగ్వేజ్ ఏ విధంగా నేర్చుకున్నారు, హౌ లాంగ్వేజెస్ ఆర్ లర్న్డ్, లాంగ్వేజ్ ఏ విధంగా నేర్చుకున్నారు, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ యొక్క స్వభావం ఏంటి అనేది తెలుపుతుంది మనకు. దీస్ థీరీస్ ఆర్ బేస్డ్ ఆన్ సెట్ ఆఫ్ అజంప్షన్స్. ఇప్పుడే చెప్పాను కదా, సెట్ ఆఫ్ అజంప్షన్స్ మీద ఈ బేస్ అయి ఉంటాయి ఈ ఉపగమాలు, సిద్ధాంతాలు అనేటివన్నీ మనకు, ఓకే. అప్రోచెస్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే మనకు ఎక్కువగా సేమ్ ఈ లైనే ఎక్కువసార్లు రిపీట్ చేయడం అనేది జరుగుతుందండి మనకే, మళ్ళీ పాయింట్స్ అన్నీ ఏం అడగరు, ఓకే. మెథడ్స్ చూద్దాం. మెథడ్స్ని ఏమంటామంటే, మెథడ్ ఈజ్ ఏం ఓవరాల్ ప్లాన్, ఓవరాల్ ప్లాన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇక్కడ మనకు అప్రోచ్ అంటే ఏం చెప్పాము, సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్స్ అన్నట్టు మెథడ్కి ఏమి ఇస్తాడంటే, అండ్ ఓవరాల్ ప్లాన్ అని కనిపించిందంటే కనుక మనకు మెథడ్ అనేది మనకి ఇక్కడ గుడ్డిగా పెట్టేయచ్చు. మెథడ్స్ అంటే ఏమిటి అనేది ఓవరాల్గా చూసినట్టయితే, అండ్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద ఆర్డర్లీ ప్రెజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్. ఒక లాంగ్వేజ్ నువ్వు నేర్చుకోవాలి, నేర్పించాలి అనుకుంటున్నావు పిల్లవాడికి, అది ఏ విధంగా నేర్పిస్తున్నావో అది ఒక క్రమంలో నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఆ ప్రెజెంటేషన్ ఏ విధంగా నువ్వు ప్లాన్ చేస్తున్నావు అదంతా, ఆ ప్లాన్ అంతా ఏమవుతుందంటే మెథడ్ అనేది అవుతుంది. విత్ అన్ అప్రోచ్, దెర్ కెన్ బి మెనీ మెథడ్స్. ఒక అప్రోచ్లో చాలా మెథడ్స్ ఉంటాయి, నేను చెప్పాను కదా ఎన్ని మెథడ్స్ యూజ్ చేసుకునే నువ్వు బోధించవచ్చు. సేమ్ యాజ్ తెలుగులోనే అండి, తెలుగు మెథడ్స్లో నువ్వు ఒక పద్ధతిలోనే బోధిస్తావో లేదు కదా, పద్యం వచ్చిందంటే నువ్వు గేయమనే అభినయం చేస్తూ నేర్పిస్తావు, ఓకే, ప్రదర్శన చేస్తూ నేర్పిస్తావు, ఓకే, భావ నాటకీకరణ చేస్తూ నేర్పిస్తావు. నెక్స్ట్ ఏమన్నా నీకు ఉపవాచకాలు వచ్చాయంటే ఉపన్యాస పద్ధతిలో నేర్పిస్తావు. సో ఆ విధంగా ఎన్నో మెథడ్స్లో నేర్పిస్తాం కదా ఉద్దేశాలు గమ్యాలు సాధించడానికి. సేమ్ అదే విధంగా మన అప్రోచెస్ సాధించడానికి ఇక్కడ ఎన్నో నువ్వు మెథడ్స్ అనేటివి యూజ్ చేస్తామన్నమాట. అందుకే ఇచ్చారు ఇక్కడ మెనీ మెథడ్స్ అనేటివి ఉంటాయి అప్రోచెస్లో. ఎగ్జాంపుల్ చూసినట్టయితే డైరెక్ట్ మెథడ్ అంట, బైలింగ్వల్ మెథడ్ అంట. ఈ డైరెక్ట్ మెథడ్లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేసి నువ్వు పిల్లవాళ్ళకి బోధించడం జరుగుతుంది. ఈ బైలింగ్వల్ మెథడ్లో ఇంగ్లీషు యూజ్ చేస్తావు, తెలుగు యూజ్ చేస్తావు. సో ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేసి నువ్వు బోధించడం జరుగుతుంది. చాలా మెథడ్సే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ ఎన్నో మెథడ్స్ కలిసి నేర్పించి మన అప్రోచెస్ యొక్క మెయిన్ నేచర్ ఏమైతే ఉందో, అంటే ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నాయో అవి సాధించడం అనేది జరుగుతుంది. ఏ మెథడ్ అనడానికి, మెథడ్ అంటే ఏంటి అని అందరూ అనుకోండి, ఏ ఓవరాల్ ప్లాన్ ఫర్ ఆర్డర్లీ ప్రెజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్. లాంగ్వేజ్ని మనం క్రమంలో వాళ్ళకు
క్రమంలో వాళ్ళకి ప్రజెంటేషన్ చేయడానికి మనం ముందుగానే ఒక ప్లాన్ అనేది చేసి పెట్టుకుంటామన్నమాట. ఏ మెథడ్లో వాళ్ళకి బోధించాలి అనేది, ఏ మెథడ్లో వాళ్ళకి బోధిస్తే అర్థమవుతుంది ఈ టాపిక్ అనేది అనేది, ఓకే, అది మనకు సంబంధించిందే మెథడ్ అని చెప్పి చెప్తాము. మెథడ్ రిఫర్స్ టు ఏ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ప్లాన్స్ ఫర్ టీచింగ్ ఏ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ నువ్వు టీచ్ చేయాలి అనుకుంటే ఏ ప్రొసీజర్స్ యూజ్ చేయాలి, ఏ ప్లాన్స్ యూజ్ చేయాలి అనేది అంతా మనకు మెథడ్స్ అనేది తెలుపుతుంది. ఇక్కడ ఏమనుకున్నాం, సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్స్ అనుకుంటే ఇక్కడ చూసినట్లయితే మెథడ్స్ అనేటివి సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ప్లాన్స్ ఫర్ టీచింగ్ ఏ లాంగ్వేజ్. ఏ ప్రొసీజర్ యూజ్ చేసి నేర్పిస్తున్నావు నువ్వు, ఏ ప్లాన్ యూజ్ చేసి నేర్పిస్తున్నావు నువ్వు, ఓకే, ఈ డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి నేర్పిస్తున్నావా, బైలింగ్వల్ మెథడ్ యూజ్ చేసి నేర్పిస్తున్నావా, అదంతా మనం చూసుకోవచ్చు. ఏ మెథడ్ ఈ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ఇన్వాల్వ్స్ ప్రిన్సిపల్స్ లైక్, ఈ మెథడ్స్, ఓకే, మనకు ప్రొసీజర్స్ యొక్క సముదాయాన్నే మెథడ్స్గా చెప్పుకుంటాము. ఎన్నో ప్రొసీజర్స్ అనేవి యూజ్ చేస్తాం కదా ఈ మెథడ్స్లో కూడా, ఓకే. ఇన్వాల్వ్స్ ప్రిన్సిపల్స్ లైక్, దీంట్లో ఏమేమి సూత్రాలు కలిగి ఉంటుంది అంటే సెలక్షన్, గ్రెడేషన్, ప్రెజెంటేషన్ అండ్ రిపిటేషన్. సెలక్షన్, గ్రెడేషన్, ప్రెజెంటేషన్, రిపిటేషన్. ఫస్ట్ నువ్వు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, టాపిక్ని, ఏ టాపిక్ వాళ్ళకి అందించాలి అనుకుంటున్నావో ఎంపిక చేసుకోవాలి, వాళ్ళకి ఏ టాపిక్ నువ్వు అందించాలి అనుకుంటున్నావో దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, ఎంపిక చేసుకోవాలి ఆ టాపిక్ అనేది. గ్రెడేషన్ అంటే స్థాయి, వాళ్ళ స్థాయికి అనుగుణంగా లేదా అనేది చూసుకోవాలి. ఏంటి నువ్వు ఇక్కడ వచ్చి థర్డ్ క్లాస్ పిల్లవాళ్ళకి ఏదో టెన్త్ క్లాస్ సిలబస్ తెచ్చి చెప్పడము, ఆ పద్ధతిలో చెప్పడం అంటే చేయకూడదు. వాళ్ళ స్థాయికి సరిపోతుందా లేదా ఆ టాపిక్ అనేది, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగానే ఉందా లేదా, అర్థం చేసుకోగలరా లేదా ఆ స్థాయికి సంబంధించిన పిల్లవాళ్ళు అని. ప్రెజెంటేషన్, నువ్వు ఇంకా ప్రదర్శిస్తావన్నమాట. నెక్స్ట్ రిపిటేషన్, ఒకసారి అంతా లెసన్ అంతా చెప్పిన తర్వాత ఒకసారి నువ్వు పునశ్చరణ అనేది చేయడం అనేది జరుగుతుంది. మెథడ్లో ఇవన్నీ మనకు పాటిస్తాము. ఒక మెథడ్ ఒక సపోజ్ నువ్వు డైరెక్ట్ మెథడ్లో నువ్వు చెప్పాలనుకున్నావు అనుకోండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఒక టాపిక్ని ఎంచుకుంటావు, పిల్లల స్థాయికి సరిపోతుందా లేదా అనేది చూసుకుంటావు ఫస్ట్, మళ్ళీ దాన్ని ప్రదర్శిస్తావు, దాన్ని మళ్ళీ పునశ్చరణ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, డైరెక్ట్ మెథడ్లో ఏ టాపిక్ నువ్వు నేర్పించాలనుకుంటున్నావో ఆ టాపిక్ సంబంధించి ఒక టాపిక్ తీసుకుంటావు, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అని ఉంటుంది. ఈ టాపిక్ అనేది వీళ్ళకు స్థాయికి సరిపోయే విధంగా ఉండాలి, దాన్నంతా ప్రదర్శిస్తావు, పిల్లవాళ్ళ లెసన్ రూపంలో చెప్తావు నీ పద్ధతిని యూజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ దాన్ని పునశ్చరణ చేయడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ మెథడ్ ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ నువ్వు ఏ లాంగ్వేజ్లో నువ్వు నేర్పించాలనుకుంటున్నావో, అంటే ఏ టార్గెట్ లాంగ్వేజ్ నువ్వు బేస్ చేసుకొని నేర్పించాలనుకుంటున్నావో ఆ లాంగ్వేజ్లో మాత్రమే నువ్వు లెసన్ చెప్తే అది ఇంగ్లీష్ అది మనకు డైరెక్ట్ మెథడ్ అవుతుంది. సపోజ్ నేను పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ టార్గెట్ లాంగ్వేజ్గా పెట్టుకున్నాను, ఇంగ్లీష్ బోధించాలి, ఇంగ్లీష్ వాళ్ళకు నేర్పించాలి అనుకున్నాను, అది అప్రోచ్ అవుతుంది. ఏ మెథడ్లో నేను బోధిస్తాను, డైరెక్ట్ మెథడ్లో బోధిస్తున్నాను, ఇది మెథడ్ అవుతుంది. ఓకే, ఈ పద్ధతిని యూజ్ చేసుకొని నేను బోధిస్తున్నా వాళ్ళకి, అంటే ఇది ఓన్లీ ఇంగ్లీషే యూజ్ చేస్తాం అన్నమాట. తెలుగు లాంగ్వేజ్ అసలు యూజ్ చేయవు ట్రాన్స్లేట్ చేయడానికి కూడా, వాళ్ళ మాతృభాష యూజ్ చేయమన్నమాట. బైలింగ్వల్లో అయితే తెలుగు ఇంగ్లీష్ రెండు యూజ్ చేసుకొని ప్యారలల్గా రెండు మనము చెప్తూ ఉంటామన్నమాట. ఈ బైలింగ్వల్ యూజ్ చేసినా కూడా సేమ్ అండి, ఎంపిక చేసుకుంటావు ఫస్ట్ టాపిక్, తర్వాత పిల్లల స్థాయికి సరిపోతుందా లేదా అని చూసుకుంటావు, ప్రదర్శిస్తావు, పునశ్చరణ అనేది చేయడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ కంప్లీషన్. నెక్స్ట్ చూద్దాం, ఏ టెక్నిక్, టెక్నిక్ అంటే ఏంటి, టెక్నిక్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ మనం అప్రోచెస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఏ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్స్. మెథడ్స్ అంటే అన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద ఆర్డర్లీ ప్రెజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్, లేదా ఏ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ప్లాన్స్. ఈ టెక్నిక్ చూసినట్టయితే ఏ టెక్నిక్ ఈజ్ ఇంప్లిమెంటేషన్, నువ్వు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నావో అదే నీకు టెక్నిక్ అవుతుంది. పద్ధతి వేరు, ఏ పద్ధతిలో చెప్తున్నావు, డైరెక్ట్ మెథడా, ఇండైరెక్ట్ మెథడా, బైలింగ్వల్ మెథడా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడా, ఇవేంటి. మనకు టెక్నిక్ చూసినట్టయితే ఇంప్లిమెంటేషన్, ఇట్ ఈజ్ ఎ పర్టికులర్ ట్రిక్ ఉంటుంది, పర్టికులర్ స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, ఆర్ కాంట్రివెన్స్ యూజ్డ్ టు అకంప్లిష్ అన్ ఇమ్మీడియట్ ఆబ్జెక్ట్. సపోజ్ చూసినట్టయితే మనకు ఒక ఇప్పుడు పిల్లవాళ్ళకు ఈ డైరెక్ట్ మెథడ్లో నేర్పించాలి అనుకుంటున్నావు, ఈ డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్లో నువ్వు ఒక సపోజ్ ఇంగ్లీష్ లెసన్లో కూడా ఇతిహాసాలు ఉంటాయి కదా, ఇతిహాసాలు సంబంధించి నేర్పించాలి అనుకుంటున్నావు, ఈ లెసన్ సంబంధించి సెలెక్ట్ చేసుకున్నావు, ఇవాళ స్థాయికి సరిపోతుందా లేదా అనేది చూసుకున్నావు, ప్రెజెంటేషన్ చేసావు, రిపిటేషన్, పునశ్చరణ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రెజెంటేషన్ భాగంగా అంటే మనం పిల్లవాళ్ళకి లెసన్ అందించేటువంటి దాంట్లో భాగంగా ఎన్నో పద్ధతులు యూజ్ చేస్తామన్నమాట. ఇతిహాసం చెప్పేటప్పుడు చాలా క్యారెక్టర్స్ అనేటివి ఉంటాయి. పిల్లవాళ్ళకు ఓన్లీ నువ్వే ఒక్కొక్క టీచరే ఓన్లీ నోట్తో చెప్పడం ద్వారా కన్నా పిల్లవాళ్ళతో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చి నువ్వు దాన్ని చేపించావంటే ఎంత బాగుంటుంది, వాళ్ళకి ఎంత బాగా అర్థమవుతుంది. సో అంటే ఏంటది, రోల్ ప్లే. ఓకే, రోల్ ప్లే ఇవ్వడం అంటే పాత్రల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసేసి మీరే సంభాషించి చేయండిరా అని చెప్పి చెప్పడం. ప్రెజెంటేషన్లో భాగంగానే మనం దీ యూజ్ చేస్తాం టెక్నిక్స్, చాలా టెక్నిక్స్ ఈ ప్రెజెంటేషన్లో భాగంగా, లెసన్ పాఠం చెప్పేటప్పుడు భాగంగా పిల్లవాళ్ళకి మరింత అర్థం అవడానికి ఎన్నో టెక్నిక్స్ యూజ్ చేస్తాం. దాంట్లో ఒక టెక్నిక్ ఏంటి, రోల్ ప్లే, నాటకీకరణ చేయించడం, ఒక్కొక్కటికి ఒక్కొక్కరు సంభాషణ అనేది ఇచ్చేసి, ఒరే నువ్వు ఇప్పుడు లెసన్ చెప్పాను కదా,
కదా నువ్వు ఇప్పుడు ఈ లెసన్కి అనుగుణంగా నువ్వు ఇప్పుడు డ్రామా వేసి చూపించు అని ఓకే ఇద్దరు పాత్రలు ఇచ్చేసి ఇప్పుడు లెసన్ విన్న తర్వాత చేయమని చెప్పి చెప్పడము. ఓకే ఇది మనకు కొన్ని అన్ని నాటకీకరణ లెసన్సే ఉండవు కదా, అన్ని ఇతిహాసాలకు సంబంధించిన లెసన్సే ఉండవు. కొన్ని మామూలుగా సైన్స్కి సంబంధించి చూసినట్టయితే ఏమన్నా పిల్లవాళ్ళు ఇద్దరు ముగ్గురిని గ్రూప్స్ వేసేసి వాళ్ళకు ఒకటి సైన్స్కి సంబంధించింది ఒక ప్రయోగం అనేది ఇవ్వడము, ప్రెజెంటేషన్లో లెసన్ చెప్పేటప్పుడే భాగంగానే మేడం ఫస్ట్ చెప్పేస్తుందన్నమాట. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రయోగం మీరు మీ ఇద్దరు కలిసి ఒక గ్రూపు, మీ ఇద్దరు కలిసి ఒక గ్రూపు, మీ ఇద్దరు కలిసి ఇప్పుడు చేయండి రా ఇది అని చెప్పి చెప్పడము. సో ఇలాంటి పెయిర్ వర్క్స్ ఇది ఒక టెక్నిక్ కదా నేర్పించడంలో, మెథడ్ వేరు టెక్నిక్ వేరు. ఈ మెథడ్లో భాగంగానే మనం ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. దాంట్లో మళ్ళీ ఎక్కడ పిల్లవాళ్ళకు లెసన్ చెప్పేటప్పుడు ప్రెజెంటేషన్, ఈ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం ఎంపిక చేసుకునేటువంటి టాపిక్ దాంట్లో యూజ్ చేసుకుంటాం ఈ టెక్నిక్స్ అనేటివి. టెక్నిక్ అంటే ఏంటో కాదు, ఇంప్లిమెంటేషన్, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నావు, పర్టికులర్ ఒక ట్రిక్లు యూజ్ చేసి, పర్టికులర్ స్ట్రాటజీస్ యూజ్ చేసి నువ్వు ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నావు. అవే ఏంటివి ఎగ్జాంపుల్స్, రోల్ ప్లే, పెయిర్ వర్క్. మీకు సింపుల్గా చూస్తున్నట్టయితే ఈ మీకు సెట్ ఆఫ్ క్వాలిటీ వజన్స్ అని గుర్తుపెట్టుకోండి. దీని ఎగ్జాంపుల్స్ ఏంటివి, సాస్ అప్రోచ్, కమ్యూనికేటివ్, కాగ్నేటివ్ అప్రోచ్. ఇది మెయిన్ ఉద్దేశము. దీంట్లో భాగంగానే మళ్ళీ మెథడ్స్, అవి సాధించాలి అంటే నువ్వు ఏ మెథడ్స్లో యూజ్ చేస్తున్నావు అని చెప్పి, ఏ మెథడ్స్లో బోధిస్తున్నావు అని. డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, దీన్నే మనం ఏమంటామంటే మెథడ్స్ అని ఏమంటామంటే ది సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ప్లాన్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ మెథడ్స్లోనే చూసినట్టయితే, మెథడ్స్లోనే మళ్ళీ చూసినట్టయితే టెక్నిక్స్ ఉంటాయన్నమాట. ఈ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ లేదా బైలింగ్వల్ మెథడ్ ఎన్ని చూసుకున్నామో వీటిల్లో భాగంగానే మనము పిల్లవాళ్ళకి వివిధ టెక్నిక్స్ యూజ్ చేసి బోధిస్తాం ఇంకా బాగా అర్థమయ్యే విధంగా. దాంట్లో మన మెథడ్స్లో భాగంగానే టెక్నిక్స్ అని చెప్పుకుంటాము. ఆ టెక్నిక్స్కి ఎగ్జాంపుల్గా రోల్ ప్లే, పెయిర్ వర్క్ అనేది చూసుకుంటాము. మీరు ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకొని నేను చెప్పినటువంటి ఈ గీత గీసినటువంటి ఇవి ప్లస్ ఎగ్జాంపుల్స్ కనుక గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు కనుక్కోవచ్చు. టెక్నిక్స్ రిఫర్స్ టు స్పెసిఫిక్ స్ట్రాటజీస్ యూజ్ టు అచీవ్ ఇమీడియట్ గోల్స్ ఇన్ ద క్లాస్ రూమ్. మన క్లాస్ రూమ్లో ఇమీడియట్గా వాళ్ళు మన గమ్యాలు సాధించాలి అంటే కనుక ఇలాంటి స్పెసిఫిక్ స్ట్రాటజీస్, ఇలాంటి ఐడియాలు మనం యూజ్ చేయడం ద్వారా పిల్లవాళ్ళకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఈజీగా మనం తొందరగా మన గోల్స్ అనేటివి సాధించవచ్చు. పిల్లవాళ్ళకి నేర్పించాల్సింది నేర్పించవచ్చు టెక్నిక్ యూజ్ చేసుకొని. టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్ ఏ మెథడ్ టు అచీవ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ అవుట్కమ్స్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఇది మనకు టెక్నిక్స్ అనేటివి ఎక్కడ యూజ్ చేస్తామంటే మెథడ్లో భాగంగా యూజ్ చేస్తాము. ఓకే ఈ డైరెక్ట్ మెథడ్ అయినా బయోలింగ్వల్ మెథడ్ అయినా సరే, ఏ మెథడ్లో నువ్వు బోధించేటప్పుడైనా సరే ఎక్సెట్రా రోల్ ప్లే, ఆ లెసన్కి తగ్గట్టు నువ్వు చిన్న టెక్నిక్స్ అనేటివి యూజ్ చేసేసుకొని నువ్వు ఇక్కడ వాళ్ళకు బోధించడం అనేది జరుగుతుంది. ఎందుకు, నువ్వు నీ ఆబ్జెక్టివ్స్ని, నువ్వు లర్నింగ్ అవుట్కమ్స్ని అధిగమించడానికి నువ్వు ఇక్కడ టెక్నిక్స్ అనేటివి యూజ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి. టెక్నిక్స్ మస్ట్ బి కన్సిస్టెంట్ విత్ ఏ మెథడ్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ హార్మోనీ విత్ అన్ అప్రోచ్ యాజ్ వెల్ అని చెప్పింది ఎవరంటే మనకు ఆంటోనీ. నెక్స్ట్ అప్రోచెస్లో భాగంగా మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, స్ట్రక్చరల్ ఓవరాల్ సిచ్యువేషనల్ అప్రోచ్, సాస్ అప్రోచ్ అంటాం దీన్ని. సాస్ అంటే ఏంటి అని కూడా అడుగుతారు, స్ట్రక్చరల్ ఓవరాల్ సిచ్యువేషనల్ అప్రోచ్. ఇది మనకు చూసినట్టయితే మెథడ్స్ చాలా ఉన్నాయి, అప్రోచెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇవి మనకు ఎవరు ఏది పరిచయం చేశారు, ఎవరు ఏది అభివృద్ధి చేశారు అనేది అడుగుతారని చూసుకోవాలి. ది ఆరిజిన్ ఆఫ్ సాస్ అప్రోచ్ కెన్ బి ట్రేస్డ్ టు అమెరికన్ లింగ్విస్ట్ చార్లెస్ ఫ్రైస్ అండ్ రాబర్ట్ లాడో. ఇది మనకు చూసినట్టయితే దీన్ని కనుగొన్నది ఎవరు అంటే మనకు అమెరికన్ లింగ్విస్టిస్ అయినటువంటి, అంటే అమెరికన్ భాషావేత్తలు అయినటువంటి చార్లెస్ ఫ్రైస్ మరియు రాబర్ట్ లాడో. ఒక వీళ్ళిద్దరు అండి మనకు సాస్ అప్రోచ్ చూసినట్టయితే. మీకు ఇక్కడ గుడ్డు గుర్తు చెప్తాను చూడండి, ఫ్రై ఏమన్నా ఫ్రైలు చేసేటప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు గోబీ ఉంది ఎక్సెట్రా, మనం ఏమన్నా ఫ్రైలు చేయాలంటే కంపల్సరీ సాస్ యూజ్ చేస్తాం కదా, టమోటా సాస్ అంట, చిల్లీ సాస్ అంట, ఇలాంటివన్నీ. సో ఫ్రైస్కి యూజ్ చేస్తాం సాస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఫ్రై చేసేటప్పుడు సాస్ యూజ్ చేస్తామని. అంటే సాస్ అప్రోచ్ని మనకు పరిచయం చేసింది ఎవరు, కనుగొన్నది ఎవరు మనకు అంటే అమెరికన్ లింగ్విస్ట్ అండి. మనకి వీళ్ళు అమెరికాకు సంబంధించినటువంటి భాషావేత్తలుగా చెప్పచ్చు, చార్లెస్ ఫ్రైస్ మరియు రాబర్ట్ లాడో. రాబర్ట్ ఎలా పెట్టుకుంటారు అంటే ర్యాబిట్ అని గుర్తుపెట్టుకోండి, మనం జస్ట్ హింట్ వరకే చెప్తున్నాను ఇదంతా. ఓకే సరేనా, ర్యాబిట్ని కూడా తినేవాళ్ళు ఉన్నారు చాలామంది, ర్యాబిట్ని ఫ్రై చేసుకొని తిన్నారు సాస్ వేసుకొని అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక జస్ట్ మనకి ఇక్కడ ఓన్లీ ఎగ్జామ్ వరకు మాత్రమే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మాత్రమే అండి. రాబర్ట్ అంటే ర్యాబిట్, ఫ్రై చేసేసారు సాస్ వేసి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు సాస్ అప్రోచ్ మనకు పరిచయం చేసింది, కనుగొన్నది ఎవరంట అని మనకు చార్లెస్ ఫ్రైస్ మరియు రాబర్ట్ లాడో అనేది గుర్తొచ్చేస్తుంది. ఓకే, లెర్నింగ్ ఎనీ లాంగ్వేజ్ బై మాస్టరింగ్ ఇట్స్ స్ట్రక్చర్ ఇన్ ద బేసిస్ ఆఫ్ సాస్ అప్రోచ్. ఇక్కడ మనకు సాస్ అప్రోచ్లో ఏ విధంగా ఉంటుందంటే, ఏమన్నా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే, ఓకే లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే స్ట్రక్చర్ బేస్ చేసుకొని నేర్చుకోవాలి ఫస్ట్ అని అంటారన్న, స్ట్రక్చర్ బేస్ చేసుకొని నేర్చుకోవాలి. యూజింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బిహేవియర్ సైకాలజీ హ్యావింగ్ బిలీఫ్ ఇన్ ప్యాటర్న్ ప్రాక్టీస్. ఇది మనకు నెక్స్ట్ చూసినట్టయితే ప్రవర్తన
మనోవిజ్ఞాన శాస్త్రాన్ని బేస్ చేసుకొని ఆ సూత్రాలని బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ ఏం చెప్తారంటే ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ నేర్చుకుంటారు కదా. నెక్స్ట్ ఏం చేయాలంట, ఆ స్ట్రక్చర్ని సపోజ్ సబ్జెక్ట్ వర్క్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ నేర్చుకున్నారు ఫస్ట్, అందుకే స్ట్రక్చర్ అని పెట్టారు ఫస్ట్. ఓకే, తర్వాత ఈ బిహేవియర్ సైకాలజీ సంబంధించి సూత్రాలకు సంబంధించి మనకి ఇక్కడ ప్రాక్టీస్ దాని నుంచి తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్కువగా చెప్తా ఉంటారు ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు బిహేవియర్ సైకాలజిస్ట్ సూత్రాల్లో భాగంగా మనకి ఏం చెప్తారంటే ఎక్కువగా నువ్వు ఏమైనా ప్రాక్టీస్ చేసావంటే అది నీకు అలవాటుగా అయిపోతుంది, నీ బిహేవియర్ అనేది దానికి అలవాటు పడిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంట. ఇక్కడ కూడా వచ్చింది అదే కదా, ఓవరాల్ ప్రాక్టీస్ అని అర్థం. ఇక్కడ ప్రాక్టీస్ అంటే ఓరల్గా ప్రాక్టీస్ చేయాలి, స్ట్రక్చర్ను నేర్చుకున్నావు, నెక్స్ట్ ఏం చేయాలి, ఓరల్గా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఓరల్గా డ్రిల్స్ ఎక్కువ చేయాలి. ఓకే, విచ్ ఈజ్ ప్రెసిడెడ్ ద లిటరసీ స్కిల్స్. ఈ మనకు మన అక్షరాస్యత నైపుణ్యాల్ని మనకి ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎస్ అంటే ఏంటంటే సిచ్యువేషనల్ అండి. సిచ్యువేషనల్ చూసినట్టయితే స్ట్రక్చర్ నేర్చుకుంటావు, ఓరల్ ప్రాక్టీస్ చేస్తావు, సిచ్యువేషనల్ అంటే నీ సమయానికి తగ్గట్టు నువ్వు యూజ్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో. సపోజ్ ఇప్పుడంతా నువ్వు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్నావు, ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ నేర్చేసుకున్నావు, ఓరల్ డ్రిల్స్ ఎక్కువగా చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నావు, రేపు పొద్దున్నే నీకు జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూలో ఏమడుగుతారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే నేను ఇంటర్వ్యూ చేస్తున్నారు, అంటే నీ సిచ్యువేషన్ నీ రియల్ సిచ్యువేషన్కి నీకు అది ఇంప్లిమెంట్ అయిందా లేదా, యూజ్ అయిందా లేదా. సో అది మనకు సిచ్యువేషనల్ సాస్ అంటే ఏంటంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ అప్రోచ్ అని చెప్పచ్చు. సో మనకి ఇక్కడ పద్ధతి కూడా ఈ విధంగానే ఉంటుంది. సాస్ అప్రోచ్ అడ్వకేట్స్ రిసీవింగ్ ద నాలెడ్జ్, ఫిక్సింగ్ ఇట్ ఇన్ మెమొరీ, ప్రాక్టీసింగ్ ఇట్ అంటిల్ లెర్నింగ్ ఈజ్ ఇంటర్నలైజ్డ్. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఈ సాస్ అప్రోచ్లో రిసీవింగ్ ద నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవడము, అది మెమొరీలో పెట్టేసుకోవడం, ఫిక్సింగ్ ఇట్ ఇన్ మెమొరీ అండ్ ప్రాక్టీసింగ్, ఓకే, దాన్ని మెమొరీలో పెట్టేసుకుంటాం అనమాట, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తాం అనమాట, ఓరల్ డ్రిల్స్ ఎక్కువగా చేస్తావు, ఎక్కువసార్లు మాట్లాడేస్తాం ఇంగ్లీష్లో, అండ్ ఇట్ ప్రాక్టీసింగ్ ఇట్ టిల్ లెర్నింగ్ ఈజ్ ఇంటర్నలైజ్డ్, నీకు వచ్చినంత వరకు నీ రియల్ సిచ్యువేషన్స్లో నువ్వు యూజ్ చేసుకోగలను అనేటువంటి అంతవరకు నీకు ఇక్కడ ఓరల్ ప్రాక్టీస్ అనేటివి లేదా ప్రాక్టీస్ అనేటివి చేయిస్తూ ఉంటుంది సాస్ అప్రోచ్లో భాగంగా. సాస్ అప్రోచ్ అంటేనే మనకి ఇది, ఓకే, నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవడము, దాన్ని ఎక్కువ మెమరీలో గుర్తుపెట్టుకోవడము, దాన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడము, ఓకే, నెక్స్ట్ నిజ జీవితంలోకి యూజ్ చేసుకోవడము. నెక్స్ట్ హెరాల్డ్ పాల్మర్ అనే హార్న్బై క్రియేటెడ్ సిచ్యువేషన్స్ అండ్ కాంటెక్స్ టు ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఫర్ ద స్టూడెంట్స్ లెర్నింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 240 స్ట్రక్చర్స్ అండ్ 25 వర్బ్ ప్యాటర్న్స్ టు బి మాస్టర్డ్ బై స్టూడెంట్స్. వీళ్ళు ఏం చేశారంట, హెరాల్డ్ పాల్మర్ ప్లస్ ఏఎస్ హార్న్బై ఇక్కడ మనకు ఇంగ్లీష్ని ఒక ఫారెన్ లాంగ్వేజ్గా నేర్పించడంలో భాగంగా వీళ్ళు చాలా సిచ్యువేషన్స్ని మరియు ఒక కాంటెక్స్ట్ని అంటే మనకి ఇక్కడ చాలా వరకు మనకు పరిచయం చేయడం జరిగింది స్ట్రక్చర్స్ కానీ. అందులో భాగంగానే మనకి ఏం చేశారంటే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 240 స్ట్రక్చర్స్ అనేటివి డైలీ మనకు కన్జర్వేషన్లో యూజ్ అవుతూ ఉంటాయి కదా, అలాగ మనం 240 స్ట్రక్చర్స్ రిలేటివ్గా ఉండేటివి మనకు అందించడం జరిగింది. 25 వర్బ్ ప్యాటర్న్స్ చూసినట్టయితే 25 మనకి అందించడం జరిగింది. ఎవరు అంటే హెరాల్డ్ పాల్మర్, ఏఎస్ హార్న్బై. ఇక్కడ మనకు సాస్ అప్రోచ్ని మనకి ఇక్కడ కనుగొన్నది మధ్యని ఉద్భవించడం చేసింది ఎవరు అని అడిగితే చాలా సర్ప్రైజ్ రాబర్ట్ లాడో అనేది పెడతామండి. హెరాల్డ్ పాల్మర్ ప్లస్ ఏఎస్ హార్న్బై ఏం చేశారు అంటే మనకి ఇక్కడ 240 స్ట్రక్చర్స్ 25 వర్బ్ ప్యాటర్న్స్ అనేటివి కనుగొని ఐడెంటిఫై చేసి మనకు అందించడం జరిగింది. క్వశ్చన్ ఏ విధంగా అడిగారనేది చూసుకోండి, ఓకే, క్వశ్చన్లో మనకి ఏం అడిగారు అనేది. ఓకే, సాస్ అప్రోచ్లో భాగంగా మనకి ఇవి పరిచయం చేసింది ఎవరు అని అడిగారా, లేక సాస్ అప్రోచ్నే పరిచయం చేసింది ఎవరు అన్నారా అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్టయితే హెరాల్డ్ పాల్మర్, ఏఎస్ హార్న్బై. ఇక్కడ కూడా మీరు పాలు వచ్చింది కదా, సో పాలబండి వచ్చింది హార్న్ కొట్టిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా పల్లెల్లో చూసినట్టయితే వాళ్ళు ఎక్కువగా పాలబండికే కదా వేస్తారు, పాల క్యాన్స్ వస్తాయి, వాళ్ళ క్యాన్స్కి వేయడం జరుగుతుంది. సో పాలబండి వచ్చింది, ఆ క్యాన్కి పాలు వేయమని చెప్పి హార్న్ కొట్టింది. వాళ్ళు వేసిన వాళ్ళు ఎంత ఏమేశారంట, 25 మంది 240 లీటర్స్ వేశారని గుర్తుపెట్టుకోండి. 25 మంది కలిసి 240 లీటర్స్ పాలు అనేటివి వాళ్ళకి వేశారు, పాలబండి వచ్చింది హార్న్ కొట్టింది, అందుకే వీళ్ళు ఏం చేస్తారంట, వీళ్ళ పాలు 25 మంది ఏం చేస్తారు, 240 లీటర్లు అనేటివి వాళ్ళకి పాలు పోయడం అనేది జరిగింది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం లింకప్ చేసుకుంటే చూస్తానే మనకు గుర్తొస్తుంది. సో చూసుకోవాలి, ఇక్కడ నేను చెప్పాను సాస్ ఏం వేశారంట, ర్యాబిట్ని ఫ్రై చేసేటప్పుడు సాస్ అనేది వేశారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పాలబండి వచ్చింది హార్న్ కొట్టింది, 25 మంది ఏం చేశారు, 240 లీటర్ల పాలు అనేటివి వాళ్ళకు వేశారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి.
చోరల్ డ్రిల్స్ అంటే ఏంటంటే ఓవరాల్గా డ్రిల్స్ ఎక్కువ చేయడము, రెపిటేషన్స్, సబ్స్టిట్యూషన్ టేబుల్స్, స్క్రిప్టెడ్ డైలాగ్స్ ఆర్ గివెన్ ప్రయారిటీ ఇన్ సాస్ అప్రోచ్. సాస్ అప్రోచ్లో వేటి వేటికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అంటే డ్రిల్స్ అండి. రెపిటేషన్స్ ఎక్కువసార్లు చదవడము, పునశ్చరణ అంటాం కదా ఎక్కువసార్లు చదవడము, సబ్స్టిట్యూషన్ టేబుల్స్ మీద ఎక్కువగా ఇస్తారు, స్క్రిప్టెడ్ డైలాగ్స్, డైలాగ్స్ అనేది ఒక రాయడం అనేది జరుగుతుంది సంభాషణ రూపంలో, అవి ప్రాక్టీస్ చేయించడము అంటే ప్రదర్శింప చేయడము, వీటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది సాస్ అప్రోచ్ అనేది. దే సిలబస్, ద సిలబస్ ఈజ్ ప్యూర్లీ గ్రామటికల్ బేస్డ్గా ఉంటుంది సిలబస్ అంతా. మనకు పేర్లోనే ఉంది కదా స్ట్రక్చర్ అని, అంటే మెయిన్ స్ట్రక్చర్నే నేర్పిస్తుంది ఫస్ట్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ గ్రామర్ అంటేనే ఏంటి, స్ట్రక్చర్సే ఉంటాయి అంతా. గ్రామర్ ఐటమ్స్ ఆర్ కేర్ఫుల్లీ సెలెక్టెడ్ అండ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ గ్రేడెడ్ మేనర్ ఫాలోయింగ్ ద సైకాలజికల్ ప్రిన్సిపల్ సింపుల్ టు కాంప్లెక్స్. ఈ గ్రామర్ ఐటమ్స్ అనేటివి కేర్ఫుల్గా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది పిల్లవాళ్ళకి సంబంధించి, ఏ పిల్లవాళ్ళకి ఏదైతే సరిపోతుంది అని. ఓకే, అవి కూడా ఎలా ఉంటాయంట, సింపుల్ టు కాంప్లెక్స్ ఉంటాయండి. అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఈజీ నుంచి కొంచెం కష్టం రూపంలో ఉండడం జరుగుతుంది అని చెప్పి. డైరెక్ట్ ఫస్టే కష్టం నుంచి నేర్పకుండా నీకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు అంటాం కదా, ఆ విధంగా సరళం నుంచి సంసిస్టం వైపుకు వెళుతూ ఉంటాయి అని చెప్పి. ప్రిన్సిపల్స్, లైక్ ప్రిన్సిపల్స్ చూసినట్టయితే ఏమేమి ఉంటాయి, సెలక్షన్, గ్రేడియేషన్, టీచబిలిటీ, యూటిలిటీ ఆర్ టు బి ఫాలోవుడ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ద స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ పిల్లవాళ్ళకి పరిచయం చేయడానికి యూజ్ చేసేటువంటివి ఏంటివి ప్రిన్సిపల్ సూత్రాలు అంటే సెలక్షన్, గ్రేడియేషన్, టీచబిలిటీ, యూటిలిటీ. ఓరల్ మెథడ్స్ వాజ్ ప్రపోజ్డ్ బై హెరాల్డ్ పాల్మర్. ఓరల్ మెథడ్ అనేది ఎవరు మనకి ప్రపోజ్ చేశారు, ఎవరు తీసుకురావడం జరిగింది అంటే హెరాల్డ్ పాల్మర్. పాలు అనేటివి మనం ఓరల్గానే తాగుతాము, సో అలా గుర్తుపెట్టుకోండి. పాలు అనేటివి మనము ఓరల్ అంటే మౌత్, ఓరల్ మౌఖిక అని అంటామని, నోట్లోంచి వచ్చేది మాటలు అని చెప్పి. ఇది మనకు పాలు నోట్లో నుంచి తాగుతాము, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. హింట్లు ఈ విధంగా హింట్లతో గుర్తుపెట్టుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. నేను చూద్దాము ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. దీంట్లో మనం చూసినట్టయితే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ యొక్క ప్రిన్సిపల్స్. నెక్స్ట్ మనకు సాస్ అప్రోచ్ అయిపోయింది, ఇప్పుడు ది నెక్స్ట్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ చెప్తున్నాము. పైన చెప్పుకున్నాం కదా మనము అప్రోచెస్ కూడా 3 ఇచ్చారు మెయిన్గా అని చెప్పి, సాస్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, కాగ్నిటివ్ అప్రోచ్ అని చెప్పి. సో దాంట్లో భాగంగా నెక్స్ట్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది చూద్దాము. కమ్యూనికేటివ్ అప్రోచ్ అని కూడా అంటారు దీన్ని. దీంట్లో చూద్దాం ఎలా ఉంటుందో బోధన అనేది. కమ్యూనికేటివ్ అప్రోచ్ ఈజ్ ఏ రెస్పాన్స్ టు ద ఆడియో లింగ్వల్ మెథడ్ అండ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నోషనల్ ఫంక్షనల్ సిలబస్. ఈ కమ్యూనికేషన్ విధానమే మనం చూసినట్టయితే రెస్పాన్స్ టు ద ఆడియో లింగ్వల్ మెథడ్. ఆడియో లింగ్వల్ మెథడ్ శ్రవణ భాషా పద్ధతి అని చెప్తామండి. అంటే శ్రవణము మనం విన్న దానికి రెస్పాన్స్ ఇస్తాం కదా, రెస్పాన్స్ ఇవ్వడం ఏమవుతుంది అంటే నువ్వు ఎదుటి వాళ్ళు చెప్పేది నువ్వు విన్నావు, అది రెస్పాన్స్ ఇచ్చావంటే ఏమని అర్థం అంటే ఇక్కడ వ్యక్తీకరించావని అర్థం, అంటే కమ్యూనికేట్ చేసావని అర్థం. సో అదే మనం చెప్తున్నారు ఇక్కడ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది ఏమిటంటే ఆడియో లింగ్వల్ మెథడ్కి రెస్పాన్స్గా చెప్పుకోవచ్చు అండ్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్, ఇది మనకు విస్తరణగా చెప్పుకోవచ్చు, పొడిగింపుగా చెప్పుకోవచ్చు. దేనికి, నోషనల్ ఫంక్షనల్ సిలబస్ అంటే ఊహాత్మకమైనటువంటి మన స్కిల్స్ ఏమైతే ఉన్నాయో లాంగ్వేజ్ స్కిల్స్ వాటికి ఎక్స్టెన్షన్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎదుటి వాళ్ళ శ్రవణం నువ్వు వింటున్నావు అంటే శ్రవణం జరుగుతుంది లోపల, ప్రాసెస్ జరుగుతుంది ఊహాత్మకంగా. ఓకే, దాన్ని అర్థం చేసుకుంటున్నావు నువ్వు లోపల, దానికి రెస్పాన్స్ అనేది ఇస్తున్నావు. ఇవంతా మనకు లోపల జరిగేటువంటి ఊహాత్మక ఫంక్షనల్ సిలబస్గా చెప్పచ్చు. దాన్ని బేస్ చేసి ఎదుటి వాళ్ళు చెప్పిన అర్థం చేసుకుని నువ్వు రెస్పాన్స్ అనేది ఇస్తావు కదా, దాన్నే మనము కమ్యూనికేషన్ అని చెప్పి చెప్తాము. సో దానికి సంబంధించి హైమ్స్ కాయినర్ ద టర్మ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ విచ్ ఇంక్లూడ్స్ గ్రామర్ కాంపిటెన్స్, సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్, డిస్కోర్స్ అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్. ఈ హైమ్స్ ఏమని చెప్పాడంటే ఈ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్లో ఇవన్నీ మనకు ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్పి చెప్తున్నాడండి. ఇక్కడ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్లో ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే గ్రామటికల్ కాంపిటెన్స్ అంటే గ్రామర్ సంబంధించి మంచిగా సామర్థ్యం సంపాదించడము, సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ సమాజంలో నువ్వు భాష సరిగ్గా మాట్లాడగలగడము, డిస్కోర్స్ అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్ ఉపన్యాసం మరియు ఊహాత్మక సామర్థ్యం అంటే ఉపన్యాసాలు ఇవ్వగలడం సొంతంగా. ఊహాత్మక అంటే ఏంటంటే మనకి ఇక్కడ మైండ్లో ఫంక్షన్స్ జరుగుతాయి కదా, మనము ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి ఊహించే మనం ఇప్పుడు సెంటెన్సెస్ అనేది అయితే బట్టి కొట్టుకోం కాదు కదా చెప్పేది, మనం సొంతంగా మన మనసులో నుంచి వచ్చిందే, మన ఊహల నుంచి వచ్చిందే చెప్తూ ఉంటాం. సో అది ఇదంతా మనకి ఏమవుతుందంటే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ కిందకి అంటే భాష వ్యక్తీకరించగల సామర్థ్యం కిందకి మనం ఇవన్నీ చెప్పుకుంటామంట. గ్రామటికల్ కాంపిటెన్స్ కానీ, సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ కానీ, డిస్కోర్స్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్ అన్నీ మనకు దీంట్లో ఉండి, ఈ సామర్థ్యాలు అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. ఓకే, అని చెప్పింది ఎవరు అంటే హైమ్స్. దీనికి కమ్యూనికేటివ్ సంబంధించి ఎవరైనా వచ్చారా మనకు నేమ్స్ అంటే మనకి ఇక్కడ హైమ్స్ రావడం జరిగింది ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే. ఓకే, ఇవన్నీ మనకు చెప్పడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి.
కమ్యూనికేషన్ చేయాలంటే హై నాలెడ్జ్ ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు కదా సమాజంలో, సో కమ్యూనికేట్ చేయాలంటే హై నాలెడ్జ్ ఉండాలి, హైమ్స్ హై అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మనకు సమాజంలో భాష మాట్లాడగలగాలి అంటే, ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలగాలి అంటే, ఆ సామర్థ్యం ఉండాలి అంటే నీకు హై నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళతో మాట్లాడగలుగుతావు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ జనరేటివ్ గ్రామర్ డెవలప్డ్ బై చాంస్కీ ఇన్ 1959 ఎంఫసైజ్డ్ ఆన్ ద అక్విజిషన్ ఆఫ్ సిస్టమాటిక్ కాంపిటెన్స్. ఇది మనకు ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది అని చెప్పి మనకు తెలిపింది ఎవరు, చాంస్కీ. ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఒక, అంటే లాంగ్వేజ్ నువ్వు అక్విజిషన్ చేసుకోవడం అనేది ఒక సిస్టమాటిక్గా జరుగుతుంది, అదొక సామర్థ్యం అని చెప్పింది ఎవరంటే, సిస్టమాటిక్గా జరుగుతుంది ఆటోమేటిక్గా అని చెప్పింది ఎవరంటే చాంస్కీ. దేంట్లో చెప్పాడు, ట్రాన్స్ఫార్మేషనల్ జనరేటివ్ గ్రామర్లో చెప్పడం అనేది జరిగింది. డెవలప్ చేసింది, ఇది కనుగొన్నది ఎవరంటే చాంస్కీనే. దీంట్లో భాగంగా ఇది మనకు చెప్పడం అనేది జరిగింది. ఓకే, ట్రాన్స్ఫార్మేషనల్ జనరేటివ్ గ్రామర్, దీన్ని ఏమంటామంటే పరివర్తన ఉత్పాదక వ్యాకరణం. వ్యాకరణాలు ఎక్కువ ఆల్మోస్ట్ మన చాంస్కీ గారే మనకు పరిచయం చేయడం జరిగింది. ఇది అడుగుతారు, ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ మనకు డెవలప్ చేసింది ఎవరు, ఓకే అభివృద్ధి చేసింది ఎవరు అంటే చాంస్కీ 1959లో. ఓకే, ఇది బేస్ చేసుకుని ఏముంటుందంటే అక్విజిషన్ ఆఫ్ సిస్టమాటిక్ కాంపిటెన్స్, ఒక సిస్టంలో ఒక క్రమ పద్ధతిలో మనము నాలెడ్జ్ని అక్వైర్ చేసుకుంటాము అని చెప్తుంది. ప్లస్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్, ఇది సహజమైనటువంటి ప్రక్రియ అని చెప్తుంది. చాంస్కీ గారే కదా చెప్పాడు, ప్రతి ఒక్కరూ ఎల్ఈడి కలిగి ఉంటారు, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్, దాని పరంగా పుట్టుకతోనే మనకు సామర్థ్యం కలిగి ఉంటాము, ఏ భాషనైనా నేర్చుకోగలుగుతాము అని చెప్పి చెప్తారు. సహజంగానే మనకు వస్తుంది అని చెప్పి లాంగ్వేజ్ ఈ డివైస్ ద్వారా అని చెప్పి చెప్తాడు. ఓకే, లాంగ్వేజ్ లెర్నింగ్ నీడ్స్ టాలరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద టీచర్. భాషను అభ్యసించాలి అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ నీడ్స్, భాష అభ్యసించాలి అంటే ఎక్కువగా కావాల్సింది మనకి ఏంటంటే టాలరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద టీచర్. టాలరెన్స్ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సహనం అని చెప్పుకోవచ్చు. మేడం చాలా సహనంతో ఉండాలి, చాలామంది పిల్లవాళ్ళు చెప్తారని నేర్చుకోరు, కొంతమంది చాలాసార్లు చెప్తే అప్పుడు నేర్చుకుంటారు. సో సహనం అనేది ఉండాలి లాంగ్వేజ్ అనేది నేర్పించాలంటే. నీకు ఇక్కడ లాంగ్వేజ్ని అభ్యసింప చేయాలి అంటే పిల్లవాళ్ళ చేత నీకు సహనం అనేది ఉండాలి ఫస్ట్, లేదా మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా మనకైనా సహనం ఉండాలి. లాంగ్వేజ్ లెర్నింగ్ హ్యాపెన్స్ బెస్ట్ వెన్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ విత్ ఏ పర్పస్, ఒక పర్పస్ కోసం యూజ్ చేసినప్పుడే లాంగ్వేజ్ని నువ్వు బెస్ట్గా నేర్చుకోగలుగుతావు. అండ్ ఇన్ ఏ రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉండాలి, అలాంటప్పుడే నువ్వు బెస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది, లాంగ్వేజ్ అనేది ఈజీగా నేర్చుకోగలుగుతావు. ఎన్ఎస్ ప్రభు హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ మోర్ త్రూ బెంగళూర్ ప్రాజెక్ట్ టు సిఎల్టీ విత్ ద హైపోథీసిస్ ఆఫ్ ఫామ్ ఈజ్ బెస్ట్ లర్న్డ్ వెన్ ద ఫోకస్ ఈజ్ ఆన్ మీనింగ్. ఈ బెంగళూరు ప్రాజెక్ట్ సిఎల్టీ, సిఎల్టీ అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇదే అండి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ బెంగళూరు ప్రాజెక్ట్ సంబంధించి చేసినటువంటిది అయితే తనకు చాలా యూజ్ అయింది, చాలా దోహదపడింది అని చెప్తున్నారు. ఈ బెంగళూరు ప్రాజెక్ట్ సిఎల్టీ మీద బెంగళూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది చాలా దోహదపడింది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కూడా ఇచ్చారండి, ఈ డెఫినేషన్ కూడా చెప్పింది ఎవరంటే ఎన్ఎస్ ప్రభు. ఫామ్ ఈజ్ బెస్ట్ లర్న్డ్ వెన్ ద ఫోకస్ ఈజ్ ఆన్ మీనింగ్. ఫామ్ ఈజ్ బెస్ట్ లర్న్డ్, నువ్వు ఫామ్ అనేది బాగా నేర్చుకోగలుగుతావు వెన్ ద ఫోకస్ ఈజ్ ఆన్ మీనింగ్, ఎప్పుడు ఫోకస్ అంతా నీకు మీనింగ్ మీద ఉన్నప్పుడు. ఓకే, అర్థమవుతుందా? ఫామ్ ఈజ్ బెస్ట్ లర్న్డ్ వెన్ ద ఫోకస్ ఈజ్ ఆన్ మీనింగ్, ఎప్పుడైతే నీకు మీనింగ్ మీద, అర్థం మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుందో, ఓకే అర్థం మీద దృష్టి అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, ఆ రూపం అనేది నువ్వు బాగా నేర్చుకోగలుగుతావు అంట. ఫామ్ అనేది కూడా నువ్వు నేర్చుకోగలుగుతావు. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, దీని అర్థం ఏంటి, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఇక్కడ మనకు మీనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసామంటే ఆ స్ట్రక్చర్ కూడా అర్థమైపోతుంది. నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను ఓకే సబ్జెక్ట్ స్కూల్కి వెళ్తున్నాను అనేది ఏమవుతుంది మనకు వర్బ్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ ఫోకస్ మీనింగ్ మీద ఫోకస్ చేసామంటే కనుక ఫామ్ అనేది ఈజీగా నువ్వు నేర్చేసుకోవచ్చు అనే మీనింగ్లో. ఓకే, చెప్పింది ఎవరంటే ప్రభు, ప్రభుదేవనే కదా చాలా ఈజీగా డ్యాన్స్ వేసేయగలుగుతాడు. సో ఇది మనకు అలాగా గుర్తుపెట్టుకోండి. ది సిస్టమ్ ద సిలబస్ ఫాలోవుడ్ ఇన్ సిఎల్టీ ఈజ్ కాల్డ్ యాజ్. ఈ సిలబస్ ఏం ఫాలో చేస్తారు ఈ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్లో అంటే, టాస్క్ బేస్డ్ సిలబస్, నోషనల్ సిలబస్, ప్రొసీజరల్ సిలబస్ ఇన్ సిఎల్టీ. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది కూడా అంతే అండి, మనకు టాస్క్ బేస్డ్ సిలబస్ ఎక్కువగా యూజ్ చేస్తాము, నోషనల్ సిలబస్, ప్రొసీజరల్ సిలబస్.
అంటే ఇక్కడ ఊహాపరమైన ఊహాత్మకమైనటువంటి సిలబస్ ప్లస్ ప్రొసీజరల్ అంటే ఏంటంటే విధానపరమైన, ఎక్కువగా విధానానికే ఎక్కువగా ఊహలకే ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ బేస్డ్గా మనకి సిలబస్ అంతా జరుగుతుంది. అంటే ఒకటి దీనికి ఇచ్చేసి దాని ద్వారా వీళ్ళు సొంతంగా మాట్లాడడం అనడం కానీ ఇలాగా ఇది సపరేట్ ఏమన్నా స్ట్రక్చర్లు అవన్నీ గుడ్డు గుర్తుగా నేర్పడం అలాంటివి ఏమి ఉండవు దీంట్లో. ఓకే, ఇది మనకు ద టీచర్స్ జాబ్ ఇన్ సిఎల్టీ ఈజ్, టీచర్ జాబ్ ఏంటి ఈ సిఎల్టీ మెథడ్లో, ఈ సిఎల్టీ అప్రోచ్లో అంటే టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ద స్టూడెంట్స్ టు కమ్యూనికేట్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ బై యూజింగ్ ద యాక్టివిటీస్. ఇక్కడ మనం చూసినట్టయితే టీచర్ జాబ్ ఏంటి ముఖ్యంగా ఈ అప్రోచ్లో అంటే, ఓకే, ఆపర్చునిటీస్ అనేటివి పిల్లవాళ్ళకు కలిగించాలి కమ్యూనికేట్ చేయడానికి. ఓకే, టార్గెట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ అనేది టార్గెట్ లాంగ్వేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ పరంగా చూసుకుంటే టార్గెట్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఏమవుతుంది తెలుగు అవుతుంది. టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావో ఆ లాంగ్వేజ్ టార్గెట్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకే, టార్గెట్ ఏంటి ఇంగ్లీష్ని నేర్చుకోవడము. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేలా డిఫరెంట్ యాక్టివిటీస్ కల్పించాలంట టీచర్ అనేది, టీచర్ అనే అతను కానీ లేక ఆమె కానీ. ఎలాంటివి అవి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాప్, లైక్ ఇన్ఫర్మేషన్ గ్యాప్, ఒపీనియన్ గ్యాప్, కాగ్నిటివ్ గ్యాప్ ఇలాంటివన్నీ కల్పించాలని చెప్తున్నారు. లర్నర్స్ ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద క్లాస్ రూమ్ ప్రాసెస్. క్లాస్ రూమ్ ప్రాసెస్లో ఏవైతే జరుగుతుందో, క్లాస్ రూమ్లో ఏవైతే మనం నేర్పిస్తారనుకుంటున్నామో దాంట్లో వీళ్ళని క్రియాత్మకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. యాక్టివ్ పార్టిసిపేషన్స్ అంటే క్రియాత్మక భాగస్వామ్యం అంటాం కదా, సో వాళ్ళని క్రియాత్మకంగా భాగస్వామ్యం చేయాలి, యాక్టివ్గా వాళ్ళని భాగస్వామ్యం చేయాలి. అంటే ప్యాసివ్ అంటే ఏంటి గమ్మ మేడం చెప్తా ఉంటే వింటూ ఉండడము, యాక్టివ్ అంటే ఏంటి మేడము ఒక కృత్యం ఇచ్చి పిల్లవాడిని చేయమని చెప్పడము లేదా ఇలాగా మనం పైన చెప్పినటువంటి చేయించామంటే పిల్లవాడే స్వయంగా చేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటామంటే పిల్లవాడు యాక్టివ్గా ఉన్నాడు అని, అంటే ఆ నృత్యంలో పిల్లవాడు క్రియాత్మకంగా పాల్గొంటున్నాడు అని చెప్పి. ఓకే, అలాంటివే ఎక్కువగా ఇవ్వాలంట క్రియాత్మకంగా ఉండేటివి. యూజ్ ఆఫ్ మదర్ టంగ్ క్యాన్ యూజ్డ్ యాజ్ రీసోర్స్ టు లర్న్ ఏ సెకండ్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మదర్ టంగ్ అనేది ఓకే ఉపయోగించుకోవచ్చు ఒక వనరుగా. ఓకే, సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఒక వనరుగా మదర్ టంగ్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ దీనికి సంబంధించి. ఓకే, టాస్క్స్ విచ్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ నేచర్ అలో ద లర్నర్స్ టు థింక్ ఇంటరాక్ట్ విత్ అదర్స్ అండ్ అరైవ్ అట్ ద సొల్యూషన్. టాస్క్ విచ్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ నేచర్, ఇక్కడ సంథింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి వాళ్ళకు పరిచయం చేయడం అనేది జరగాలి. ఫలితంగా ఏమవుతుంది ద లర్నర్స్ టు థింక్, వాళ్ళు థింక్ చేస్తారు ఆ ప్రాబ్లం గురించి. ఓకే, ఇంటరాక్ట్ విత్ అదర్స్, ఇంటరాక్ట్ విత్ అదర్స్ అంటే ఎదుటి వాళ్ళతో దాని గురించి మాట్లాడతారు. ఓకే, వాళ్ళు సాల్వ్ చేయడానికి దానికి సొల్యూషన్ కనుగొనడానికి ప్రయత్నిస్తారు. సో ఆ విధంగా కూడా వీళ్ళ లాంగ్వేజ్ అనేది వీళ్ళ దగ్గర డెవలప్ అవుతుంది, ప్లస్ ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కమ్యూనికేషన్ గురించే ఉంటుంది అంతా. పైన సాస్ అప్రోచ్ చూసుకున్నట్టయితే స్ట్రక్చర్కి ఇస్తారు, ఓవరాల్ డ్రిల్స్కి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా ప్రాధాన్యత ఇక్కడైతే కమ్యూనికేషన్ గురించి. నెక్స్ట్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, దీన్నే మనం ఏమంటామంటే కాగ్నిటివ్ అప్రోచ్ కూడా అనొచ్చు. కాగ్నిటివ్ జ్ఞానాత్మక సంబంధించి వికాసం గురించి ప్రయోగాలు చేసింది ఎవరు, జీన్ పియాజే, సైకాలజీలో కూడా వచ్చింది మనకి. సో సైకాలజీ సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ మన కాగ్నిటివ్ అప్రోచ్ అని కూడా చెప్పుకుంటాము. ఇది మనకు జీన్ పియాజే అండ్ అదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పరిచయం చేయడం అనేది జరిగింది. నాలెడ్జ్ బిల్డ్స్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది కొత్త జ్ఞానం అనేది ఏ విధంగా బిల్డ్ అవుతుందంట, పూర్వ జ్ఞానం నుంచి బిల్డ్ అవుతుందంట అని చెప్పింది ఎవరంటే జీన్ పియాజే అని ఇచ్చారు మనకి ఇక్కడ. లర్నర్స్ ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్. ఈ లర్నింగ్ అనేటువంటి అభ్యసన ప్రక్రియలో వీళ్ళు యాక్టివ్ క్రియాత్మక భాగస్వామ్యం కలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. ఆల్ వర్క్స్ ఇన్ ద క్లాస్ నీడ్స్ టు బి ఇంటరాక్టివ్ అండ్ లర్నర్ సెంటర్డ్. అవన్నీ ఎలా ఉండాలంటే కృత్యాలన్నీ ఇచ్చేటువంటి కృత్యాలన్నీ పిల్లవాళ్ళ యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలి, ప్లస్ ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఉండాలి, లర్నర్ సెంటర్డ్ అంటే శిశు కేంద్రీకృత విద్యను అభ్యసించే విధంగా ఉండాలి. ది రోల్ ఆఫ్ ది టీచర్ ఈజ్ ఫెసిలిటేటర్, దీంట్లో మన ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, ఓన్లీ సహాయకారిగా మాత్రమే ఉండాలి, ఓన్లీ ఫెసిలిటీ అందించేవాడి మాదిరిగానే ఉండాలి. ఓకే, అకార్డింగ్ టు కెనెల్ అండ్ స్వైన్ వీళ్ళ ప్రకారం చూసినట్టయితే ది ప్రైమరీ గోల్ ఆఫ్ కమ్యూనికేటివ్ అప్రోచ్ మస్ట్ బి టు ఫెసిలిటేట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ గ్రామటికల్ కాంపిటెన్స్, సోషియో లింగ్విస్ కాంపిటెన్స్, డిస్కోర్స్ అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్. ఈ మెయిన్ గోల్ కెనాల్ అండ్ స్వైన్ చెప్పారనమాట. ఈ ప్రైమరీ గోల్ ఏమిటి కమ్యూనికేషన్ అప్రోచ్, చూడండి ఇక్కడ పైన వచ్చే కమ్యూనికేటివ్ అప్రోచ్ గురించి ఇక్కడ చెప్పారు, చూద్దాము. ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క గోల్ ఏమిటి అంటే మస్ట్ బి ఫెసిలిటేట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ గ్రామటికల్ కాంపిటెన్స్ కానీ, సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ కానీ, డిస్కోర్స్ అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్.
ఇవన్నీ సామర్థ్యాలు అనేటివి మనకు ఏకీకరణ చేయడానికి, ఇంటిగ్రేషన్ అండి, ఇంటిగ్రేషన్ అంటే ఏకీకరణ అనేది మనకు వస్తుంది. ఇదంతా మనకు సులభతరం చేయడమే ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క మెయిన్ ఉద్దేశం. గ్రామటికల్గా వాళ్ళు సామర్థ్యం సంపాదించి ఉండాలి, మనకు సమాజం పరంగా భాష అన్నది యూజ్ చేయగలగాలి, డిస్కోర్స్ అండ్ స్ట్రాటజిక్ కాంపిటెన్స్ కూడా వీళ్ళకు, అంటే ఉపన్యాసపరంగా మరియు ఊహాత్మకమైనటువంటి సామర్థ్యాలు కూడా వీళ్ళలో పెంపొందించాలి అనేది ఇక్కడ మెయిన్ గోలు అని చెప్పారు ఎవరంటే కానెలా అండ్ స్వైన్. ఇక్కడ మనకు చెప్పింది ఎవరు, కమ్యూనికేటివ్ కాంపిటెన్స్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి మనకు చెప్పింది ఎవరంటే గ్రామటికల్ కాంపిటెన్స్, సోషియో లింగ్విస్టిక్ కాంపిటెన్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పింది ఎవరంటే హైమ్స్ అండి. హైమ్స్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే, గ్రామటికల్ కాంపిటెన్స్, సోషియో లింగ్విక్ కాంపిటెన్స్, డిస్కోర్స్, స్ట్రాటజిక్ కాంపిటెన్స్ దీంట్లో ఉంటాయి అని చెప్పి ఈ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనేటువంటి పదాన్ని పరిచయం చేసింది ఎవరు అంటే హైమ్స్ అని చెప్తాం. కాయినడ్ ద టర్మ్, కాయినడ్ అంటే ఏంటంటే ఇక్కడ నాణ్యం అని కాదు, అంటే ఆ పదాన్ని అనే మీనింగ్లో వస్తుందండి. ఓకే, పదాన్ని అనే మీనింగ్లో వస్తుంది. ఇక్కడ మనకి పదాన్ని పరిచయం చేసింది ఎవరంటే హైమ్స్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఇక్కడ చూసినట్టయితే వీళ్ళ ప్రకారము కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క గోల్ ఏమిటి, ప్రైమరీ గోల్ ఏమిటి అంటే ఇవన్నీ అంట. ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది ఉంది పైన చెప్పిన డిఫరెన్స్కి దీనికి. ఓకే, అదైతే హైమ్స్, ఇదైతే మనకు క్యానెల్ అండ్ స్వెయిన్ అండి. ఇక్కడ మనకి హింట్ కావాలంటే స్వాన్ అంటే ఏంటంటే స్వెయిన్ కాకుండా స్వాన్ అని గుర్తుపెట్టుకోండి. స్వాన్ అంటే ఏంటంటే హంస, హంస కెనాల్లోనే ఉంటుంది కదా ఎప్పుడు, కెనాల్స్ అంటే మనకి ఇక్కడ సరస్సులు అని గుర్తుపెట్టుకోండి. ఈ హంసలు ఎక్కువగా కెనాల్లోనే ఉంటారు, అదే వాళ్ళ గోల్, అక్కడ ఉండేటువంటి ఫిషెస్ అక్కడ మనకు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి కోసం మనం ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి, దాని గోల్ ఏమిటి అని చెప్పి. ఓకే, ప్రైమరీ గోల్ ఆఫ్ కమ్యూనికేటివ్ అప్రోచ్ అడిగారంటే మనకు స్వెయిన్, కెనాల్ అని చెప్పి గుర్తురావాలి. నెక్స్ట్, కీత్ మోరో సజెస్టెడ్ 5 principles ఫర్ కమ్యూనికేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎంఫసైజింగ్ ద హోల్ టు పార్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాసెస్ అలాంగ్ విత్ ఫార్ము యాక్షను టాలరెన్స్ ఆఫ్ మిస్టేక్స్. కీత్ మోరో కమ్యూనికేషన్, క్లాస్ రూమ్లో కమ్యూనికేషన్ చేయాలంటే మనకు 5 సూత్రాలు అనేటివి పరిచయం చేయడం జరిగింది. హోల్ టు పార్ట్ అంటే మొత్తం నుంచి భాగాలు, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాసెస్ అలాంగ్ విత్ ఫామ్, ప్రాసెస్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలంట ఫామ్ కన్నా, యాక్షన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఓకే, ఫామ్ యాక్షన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్లస్ ఇక్కడ టాలరెన్స్ ఆఫ్ మిస్టేక్స్ అంటే మిస్టేక్స్ని సవరించాలి, ఓకే, అంత సహనం అనేది ఉండాలి అని. ఓకే, కీత్ మోరో అనే చెప్పడం అయినా జరిగింది. కీత్ మోరో, ఓకే, 5 principles అనేటివి చెప్పారు, మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఎక్లిక్టిక్ అప్రోచ్, దీన్నే మనం ఏమంటామంటే పరిశీలనాత్మక అని అంటామండి. ఎక్లిక్టిక్ అంటే ఏంటంటే పరిశీలన ఉపగమం అని చెప్పి చెప్తాం. రాదర్ దెన్ సబ్స్క్రైబ్ టు సింగిల్ సెట్ ఆఫ్ ప్రొసీజర్, పోస్ట్ మెథడ్ టీచర్స్ అడాప్ట్ దేర్ అప్రోచ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఏ లోకల్ కాంటెక్స్టువల్ ఫ్యాక్టర్ గైడెడ్ బై ఏ నెంబర్ ఆఫ్ మైక్రో స్ట్రాటజీస్. రాదర్ దెన్ సబ్స్క్రైబ్ టు సింగిల్ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్, ఇక్కడ మనకు చూసినట్టయితే ఒకే ఒక సెట్ విధానాలకే పరిమితమై ఉండకుండా అనే మీనింగ్లో రాదర్ దెన్ అంటామండి. ఓకే, మనకు ఒకే ఒక విధానానికి సంబంధించిన దాంట్లో ఎప్పుడూ ఉండకుండా, పోస్ట్ మెథడ్ టీచర్స్, ఆల్రెడీ టీచర్స్గా చేస్తూ ఉంటారు కదా, ఇన్ సర్వీస్ అంటాం కదా, అలాగ మనకు ఆల్రెడీ చేసే వాళ్ళని అడాప్ట్ అంటే మనకు వాళ్ళకి ఏం చేయాలి అంటే దేర్ అప్రోచ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లోకల్ కాంటెక్చువల్ ఫ్యాక్టర్ గైడెడ్ బై ఎ నెంబర్ ఆఫ్ మ్యాక్రో స్ట్రాటజీస్. ఎన్నో మైక్రో స్ట్రాటజీస్ అనేటివి నేర్పించి వాళ్ళని గైడ్ చేయాలంట, ఆ లోకల్ ఆ కాంటెక్చువల్ ఫ్యాక్టర్కి సరిపోయే విధంగా. ఓన్లీ ఎప్పుడు కాలం మారుతుందే కొద్ది పిల్లవాళ్ళకి పద్ధతులు అందియడం కూడా మారుతూ ఉండాలండి. ఒకే పద్ధతిలో లాస్ట్ టైం ఉపన్యాస పద్ధతులు చెప్తూ ఉన్నారు కదా పూర్వకాలము, ఇంకా అదే కొనసాగించుకుంటూ వచ్చింటే పిల్లవాళ్ళకి జ్ఞానం అందించలేం కదా. సో అలా మన కాలానుగుణంగా వాళ్ళకు కూడా మ్యాక్రో టీచింగ్స్ అనేటివి, పోస్ట్ మెథడ్ టీచర్స్ అంటే ఎవరైతే ఉంటారో ఆల్రెడీ చేసేటువంటి టీచర్స్, వాళ్ళకి ఏం చేయాలంటే మ్యాక్రో స్ట్రాటజీస్ అనేటివి అందివ్వాలి. 2 such macro strategies ఆర్ 2 main చూసినట్టయితే అలాంటివి ఒక 2 డిస్కస్ చేసుకున్నట్టయితే మ్యాక్రో స్ట్రాటజీస్, మ్యాక్సిమైజ్ లర్నింగ్ ఆపర్చునిటీస్, అభ్యసన అవకాశాలు వాళ్ళకి పెంచడము, ప్రమోట్ లర్నింగ్ అటానమీ, వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించడము. ఇక్కడ మనకు సొంతంగా చేసే విధంగా వాళ్ళని అభ్యాసకుల్ని ప్రోత్సహించడము, ఈ విధంగా చెప్పింది ఎవరంటే కుమార వడివేలు 1994. ఓకే, ఇది మనకు పరిశీలన అభ్యసనం కిందకి రావడం జరుగుతుంది. ఎక్లిటిక్ అంటే ఏంటంటే పరిశీలన అనే విధంగా వస్తుందండి. ఓన్లీ ఒకదానికే కాకుండా ఒకదానికే ఎప్పుడు పరిమితమై ఉండకూడదు. ఓకే, పాస్ట్ మెథడ్ టీచర్స్కి చాలా వరకు మ్యాక్రో స్ట్రాటజీస్ ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి అందించాలి
అని చెప్పి చెప్తున్నారు. ఆ మెయిన్లో 2 ఏమిటి అంటే, ఓకే, మ్యాక్రో స్ట్రాటజీస్లో 2 మెయిన్ ఏంటివంటే, వాళ్ళ యొక్క అభ్యసన అవకాశాలు పెంచడము, వాళ్ళు స్వయంగా వాళ్ళే అభ్యసించే విధంగా వాళ్ళకి నేర్పించడము, ఓకే, స్వయంగా వాళ్ళే అభ్యసించేలా చేయడము. ఇది చెప్పింది ఎవరంటే కుమార వడివేలు, తెలుగు పేర్లాగా ఉంది. పాపులర్ ఈఎల్టీ మెథడ్స్ చూసినట్టయితే, ఈఎల్టీ అంటే ఏంటంటే ఎక్లెక్టిక్ లెర్నింగ్ లాంగ్వేజ్ టీచింగ్, ఇక్కడ మనం చెప్పుకున్నట్టు కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ లాగా ఎక్లెక్టిక్ లాంగ్వేజ్ టీచింగ్, ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఆడియో లింగ్వల్ మెథడ్ అండి. వీటిలో చూసినట్టయితే పరిశీలన దాంట్లో ఇక్కడ మనకు మెయిన్ చూసినట్టయితే ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఆడియో లింగ్వల్ మెథడ్, సైలెంట్ వే, సజెస్టోపీడియా, కమ్యూనిటీ లాంగ్వేజ్ లెర్నింగ్, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ లెర్నింగ్, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే కొన్ని పద్ధతులుగా చెప్పచ్చు, వీటిని యూజ్ చేసుకొని బోధించవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పారు కదా. లర్నింగ్ ఆపర్చునిటీస్ అన్ని పెంచాలి అని చెప్పి, సో వాటిలో భాగంగా మనము ఇవన్నీ మనము పిల్లవాళ్ళకు ఆపర్చునిటీస్ కల్పించాలి. ప్లస్ టీచర్స్, పోస్ట్ మెథడ్ టీచర్స్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ టీచర్స్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మ్యాక్రో స్ట్రాటజీస్లో భాగంగా మనకి ఈ మెథడ్స్లో కూడా బోధించమని చెప్పి చెప్పాలి అని చెప్పి, ఈ విధంగా కూడా ఇవన్నీ మనకు చూసుకుందాము ఏ విధంగా ఏదేది అని చెప్పి. ఫస్ట్ వన్ ఏంటి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇక్కడ నుంచి మెథడ్స్ వస్తాయి, ఇంకా మనం పైన చెప్పుకున్నటువంటివన్నీ అప్రోచెస్ మనకు అయిపోయినాయి ఇంతవరకు, ఎలక్ట్రిక్ అప్రోచ్ వరకు. నెక్స్ట్ ఇవన్నీ మెథడ్స్ అండి, ఓకే. ఏ విధంగా నువ్వు పిల్లవాళ్ళకి జ్ఞానం అందిస్తున్నావు, మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచి లాస్ట్ టెట్, ఇప్పుడు జరిగినటువంటి ప్రీవియస్ టెట్లోనూ అడిగారు, ప్లస్ వీటికి సంబంధించి బైలింగ్వల్ అడిగారు చూడండి, బైలింగ్వల్ మెథడ్ గురించి అడగడం అనేది జరిగింది, డాట్సన్ గురించి. సో డైరెక్ట్ బిట్స్ అనేటివి వచ్చేస్తాయి ఆల్మోస్ట్, డిఎస్సి కూడా మనకు ఆల్మోస్ట్ రిపీట్ అయినటువంటివి. గ్రామటికల్ ట్రాన్స్లేషన్ మెథడ్ చూద్దాం, జీటీఎం అంటాం, గ్రామటికల్ ట్రాన్స్లేషన్ మెథడ్. ది ఓల్డెస్ట్ మెథడ్ విట్ ఈజ్ వెల్ సూటెడ్ ఫర్ టీచింగ్ క్లాసికల్ లాంగ్వేజెస్. ఇక్కడ మనకు సాంప్రదాయ పద్ధతిగా చెప్పచ్చు అండి, ఇది ఓల్డెస్ట్ ప్రాచీనమైనటువంటి పద్ధతిగా కూడా చెప్పచ్చు. అప్పుడంతా మనకు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడే చెప్తూ ఉండేవాళ్ళు, అంటే గ్రామటికల్ స్ట్రక్చర్స్ అనేటివి చెప్తారనమాట. ఈ చెప్పించి దాని ప్రకారం నేర్పిస్తూ ఉంటారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే గుడ్డిగా నేర్పిస్తూ ఉంటారండి దీనికి సంబంధించి, ఓకే. గ్రామర్ నేర్పించడము, దాన్ని బేస్ చేసుకొని స్ట్రక్చర్స్ ఫిల్ చేయడము, అంతేగాని గుడ్డిగా జరుగుతూ ఉండేది ఇక్కడ లెర్నింగ్ అనేది, కానీ అర్థం చేసుకోవడం అవి ఏమి ఉండవు. దాన్ని ఏమంటామంటే క్లాసికల్ టీచింగ్, ఈ టీచింగ్ని మనము సాంప్రదాయక టీచింగ్ మెథడ్ అని కూడా చెప్తూ ఉంటాము. యూజింగ్ ద రిటర్న్ టెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్, ట్రాన్స్లేటింగ్ ఇట్ ఇన్ టు మదర్ టంగ్. ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, రూల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గ్రామర్ రూల్స్, సబ్జెక్టు, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి అనేది, దాన్నే మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి మదర్ టంగ్లో దాంట్లో ట్రాన్స్లేట్ చేయడము, దాంట్లో మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం ద్వారా నేర్పిస్తారంట. ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ రీడింగ్ అండ్ మెమరైజింగ్ ద టెస్ట్లో. ఫోకస్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, చదవడం మీద ఉంటుంది, అంటే ఆ స్ట్రక్చర్ చదివి నువ్వు గుడ్డి బట్టి పట్టాలన్నమాట. మెమొరైజ్ ద టెస్ట్, ఆ టెస్ట్ ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లెస్ అటెన్షన్ ఈజ్ పెయిడ్, అలా వాళ్ళ పిల్లవాళ్ళ యొక్క అటెన్షన్ అనేది చాలా లెస్గా ఉంటుంది, అంతే కదా మొత్తం బట్టి పద్ధతిలో జరుగుతుందండి. లెస్ అటెన్షన్ ఈజ్ పెయిడ్ ఆన్ ద మీనింగ్, మీనింగ్ మీద ఎలాంటి ఫోకస్ అనేది ఉండదు, వాటి మీద అటెన్షన్ కాకుండా బట్టి విధానమే ఉంటుంది. అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లాంగ్వేజ్, లిటిల్ స్కోప్ ఫర్ యూజింగ్ లాంగ్వేజ్ క్రియేటివ్లీ ఫర్ రియల్ క్రియేటివ్లీ ఆర్ ఫర్ రియల్ పర్పస్. రియల్ పర్పస్ కానీ యూజ్ చేయాలంటే, అదే డైలీ లైఫ్లో రియల్గా మనకు యూజ్ చేయాలన్నా కూడా, వాళ్ళు క్రియేటివ్గా ఏమన్నా కొత్తగా మాట్లాడదాము వాక్యాలు అనే దానికి కూడా ఇక్కడ స్కోప్ ఉండదు. ఎంతసేపు గ్రామర్ నేర్పించడము, రూల్స్ నేర్పించడము, దాన్ని ట్రాన్స్లేట్ చేయించడము అంతే, ఇట్లా బట్టి పద్ధతిగానే వెళ్తుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని. ఓకే, ప్రియారిటీ ఈజ్ గివెన్ టు అక్యూరసీ బై నెగ్లెక్టింగ్ ఆఫ్ ఓరల్ ఫ్లూయెన్సీ. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి గ్రామటికల్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో. ఓకే, కింది వాటిలో చూసినట్టయితే సరికానిది సరైనది అని ఇచ్చి, ఇక్కడ అక్యూరసీ బై నెగ్లెక్టింగ్ ఓరల్ ఫ్లూయెన్సీ, అక్యూరసీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఫ్లూయెన్సీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే, దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇవ్వడం ఎలా ఇస్తాడంటే అక్యూరసీ వస్తుంది, ఫ్లూయెన్సీ వస్తుంది అని ఇస్తారు, లేకపోతే అక్యూరసీ ఉండదు, ఫ్లూయెన్సీ ఎక్కువ ఉంటుంది అని ఇస్తారు. ఆడ ఫ్లూయెన్సీ ఉంటుంది, అక్యూరసీ ఉంటుంది, అంటే రూల్స్ ఫాలో చేసి ఆ గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకొని, ఓకే, వాటిని బేస్ చేసుకొని రాస్తారు, అంటే అక్యూరసీ ఉంటుంది, కానీ ఓవరాల్ ఫ్లూయెన్సీ ఉండదు. ఇక్కడ చెప్పారు లిటిల్ స్కోప్ ఉంటుంది అని చెప్పి, క్రియేటివిటీగా మాట్లాడడము, రియల్ పర్పస్, రియల్ సిచ్యువేషన్స్లో వాడు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం అంతా అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఫ్లూయెన్సీ ఎలా వస్తుంది మాట్లాడినప్పుడు? సో రాదు. సో అందుకే మనకి ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో అక్యూరసీ ఉంటుంది కానీ ఫ్లూయెన్సీ ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎలాబొరేట్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ గ్రామర్ అండ్ టీచింగ్ ఆఫ్ వొకాబులరీ ఐటమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వర్డ్ లిస్ట్. వర్డ్ లిస్ట్ని బేస్ చేసుకొని
ఓకే, ఇక్కడ కొత్త వొకాబులరీస్ మనకు పరిచయం చేయడం అయిందా జరుగుతుందంట. అంటే సొంతంగా పిల్లవాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు కొత్త పదాలు ఏమి అట్లేమి ఉండకుండా ఒక వర్డ్ లిస్ట్ ఇస్తారన్నమాట. ఆ వర్డ్ లిస్ట్లో సంబంధించినటువంటిది వొకాబులరీ ఐటమ్స్ అన్ని దాంట్లో ఉండేటివి చెప్పడము, గ్రామర్ కూడా మనకి ఇక్కడ సంబంధించి గ్రామర్నే మెయిన్గా ఎక్కువగా నేర్పించి దాని ద్వారా తేవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిస్క్రిప్టివ్ టీచింగ్ ఆఫ్ గ్రామర్, అంటే ఇక్కడ ఆదేశిక బోధన అని చెప్తామండి. అంటే ఒకరు ఆదేశిస్తూ ఉంటే ఇక్కడ గ్రామర్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మన అంతే కదా, పిల్లవాడు సొంతంగా చేసేకి ఏమైతే ఉండదు, ఆ నుండి రూల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆదేశించిన ప్రకారం నేర్చుకోవాలి. సో ఇదంతా మనకు బట్టి విధానంగానే ఉంటుంది. ఒక రకంగా లర్నర్స్ అక్వైర్ వొకాబులరీ ఇన్ ఈజీ వే. ఇక్కడ వొకాబులరీ పరంగా చూసుకుంటే వర్డ్ లిస్ట్ అనేటివి ఎక్కువగా ఇచ్చేసింటారు, అవి నేర్పిస్తారు కాబట్టి వొకాబులరీ పరంగా అయితే ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అండర్స్టాండింగ్ ఇంటర్ప్రిటింగ్ అసిమిలేటింగ్ టూ ఈజీ. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడము, ఇంటర్ప్రిటింగ్ అంటే అన్వయించడము, అంటే మనకు ఇంకొక దాంట్లోంచి ట్రాన్స్లేట్ చేయడం అనేది ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ ఈజీ అవుతుంది. నెక్స్ట్ అసిమిలేటింగ్ అంటే చూసినట్టయితే మనకి ఒకదాంతో ఒకటి సమ్మిళితం చేయడము అనే మీనింగ్లో వస్తుంది. సో అలాంటివన్నీ ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఈజీ అంట. ఇట్ సేవ్స్ ద లేబర్ అండ్ టైమ్ ఆఫ్ ద టీచర్, టీచర్ యొక్క టైంని సేవ్ చేస్తుంది, తమ యొక్క కష్టాన్ని ఈజీగా చేస్తుందంట, సేవ్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ సమయాన్ని మిగిలిస్తుంది మరియు టీచర్ అనేది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. టీచింగ్ అండ్ టెస్టింగ్ ఈజ్ మేడ్ ఈజీ. ఇక్కడ మనం టీచింగ్ చేయడము ఈజీనే, టెస్టింగ్ చేయడం కూడా ఈజీనే అంట ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో. ఇట్ ఈజ్ ఈజీ టీచింగ్ అబౌట్ ద లాంగ్వేజ్, నాట్ టీచింగ్ ద లాంగ్వేజ్. టీచింగ్ గురించి చెప్పడము, నాట్ టీచింగ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ నేర్పించడం కాదంట ఈ మెథడ్లో చెప్పినట్టయితే. టీచింగ్ లాంగ్వేజ్ గురించి చెప్పడము అని వస్తుంది, కానీ ఇక్కడ లాంగ్వేజ్ని బోధించడము అనేది కాదు అని చెప్తున్నారు. ఈ లాంగ్వేజ్ ఈ పద్ధతిలో కానీ చెప్పారంటే ఓకే, ఇక్కడ మనకు యూజ్ చేయండి, యూజ్ చేయకుండా ఉండదా, యూజ్ చేయకూడదు అనే మీనింగ్లో మనకి ఇది ఓకే. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, ప్రైమరీ వాళ్ళకైతే అసలే యూజ్ చేయకూడదు ఓకే. ఇది మోస్ట్ అది కూడా అడుగుతూ ఉంటారు కింది వాటిల్లో ఏది యూజ్ చేయకూడదు అని చెప్పి మెథడ్ అనేది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అండి. దాంట్లో అంతా బట్టి విధానానికే ఉంది, కానీ ఎక్కడ పిల్లవాళ్ళ క్రియేటివిటీ బయటికి తెచ్చే విధంగా లేదు. నెక్స్ట్ చూద్దాం డైరెక్ట్ మెథడ్. ఇంకా మనకు ఎన్నెన్ని ఉన్నాయంటే డైరెక్ట్ మెథడ్ ఉంది, బైలింగ్వల్ ఉంది, బెస్ట్ మెథడ్ ఉంది, డాక్టర్ బెస్ట్ మెథడు, చైల్డ్ సెంటర్డ్ లేదా యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ఇది కూడా ఒక మెథడే, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ ఇది కూడా మనం చూసుకుంటాం, సజెస్టోపీడియా, సైలెంట్ వే, టెక్నిక్స్ ఇన్ ఈఎల్టీ ఏం టెక్నిక్స్ యూజ్ చేయాలి, మైక్రో టీచింగ్ గురించి చూసుకుంటాము, సెకండ్ లాంగ్వేజ్ అక్విజియేషన్ ఓకే, స్టీఫెన్ క్రషల్స్ హైపోథీసిస్ ఈయన గురించి ఇవన్నీ మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెమిడియల్ టీచింగ్ చూసుకుంటాము, ఈ రెమిడియల్ టీచింగ్లో స్ట్రాటజీస్ చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి చాప్టర్ 5 వస్తుంది దీని తర్వాత, ఈ రోజు అయిపోయిన తర్వాత. ఇక్కడ మనకి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వరకు స్టాప్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే మనం పార్ట్ 2లో చూసుకుందాము, ఏది ఎవరెవరు కనుగొన్నారు అనేది మనం చూసుకోవాలి ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ మనం పెట్టుకున్నటువంటి హింట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేసుకుందాం, గుర్తుంటాయి. ఇక్కడ ఏం చెప్పాను, మిల్క్ పాలతో స్వీట్ చేసింది అమ్మ వాళ్ళ సన్ను కోసం అని చెప్పాను. ప్రిన్సిపల్స్ అండ్ అప్రోచెస్ గురించి వచ్చిందంటే మనకు ఈ ముగ్గురు కలిసి అని ఓకే. యాంథోనీ అంటే 3 అప్రోచెస్ మెథడ్స్ టెక్నిక్స్ అని చెప్పి 3 లెవెల్స్ మనకు చెప్పింది ఎవరు, యాంథోనీ. నెక్స్ట్ మనం చూసినట్టయితే అండ్ అప్రోచ్ అంటే ఏమంటామంటే సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్స్ అని చెప్తాము. మెథడ్స్ అంటే ఏమంటామంటే అండ్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద ఆర్డర్లీ ప్రెజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్ లేదా ఏ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ ప్లాన్స్ అనైనా చెప్పచ్చు. టెక్నిక్ అంటే ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అని చెప్పి చెప్పడమండి ఓకే. డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సాస్ ఓకే, ఇక్కడ మనకు ర్యాబిట్ని ఫ్రై చేసి సాస్ వేసారు అని చెప్పి గుర్తుపెట్టుకున్నాము. నెక్స్ట్ మనకి హార్న్ బై పాల్ బండ్ వచ్చింది, హార్న్ కొట్టింది, 25 మంది 240 లీటర్ల పాలు అనేటివి వేశారు అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం. ఓరల్ మెథడ్ పాలు అనేటివి ఎలా తాగుతాం, ఓరల్గానే తాగుతాం, నోటి ద్వారా తాగుతాం. సో ఓరల్ మెథడ్ ప్రపోజ్డ్ బై హెరాల్డ్ పాల్మర్. నెక్స్ట్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ లెర్నింగ్ చూసినట్టయితే ఈ పదాన్ని మనకు పరిచయం చేసింది ఎవరంటే హైమ్స్ ఓకే. ఇలాగ మనం కమ్యూనికేట్ చేయాలి అంటే సమాజంలో మనకి ఎక్కువ హై నాలెడ్జ్ అనేది కావాలి అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాము. పదంని బేస్ చేసుకొని అడిగారంటే హైమ్స్. నెక్స్ట్ మనం చూసినట్టయితే ప్రభుదేవ ఎక్కువగా మనకు ఎక్కువ ఫేమస్ అయినాడు కదా, ఈయన ఏం చేస్తాడంటే డ్యాన్స్కి ఎక్కువగా ఫోకస్ చేశాడు కదా. సో ఫామ్ ఈజ్ బెస్ట్ లాంటి వెన్ ద ఫోకస్ ఈజ్ మీనింగ్, ఫోకస్ ఈజ్ ఆన్ మీనింగ్. ఫోకస్ అంతా పెట్టి చేశాడండి ప్రభుదేవ, అందుకే అంతా మంచిగా డెవలప్ అనేది అయ్యాడు అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇంకా ఏమున్నాయి, జీన్ ప్రియాజే మనకు తెలిసిందే కదా,
నెక్స్ట్ కెనాల్ అండ్ స్పాన్. స్పాన్ అంటే హంస. హంస ఏం చేస్తే, హంస గోల్ ఏమిటి, కెనాల్లో ఉంటుంది హంస ఇప్పుడు, దాని గోల్ ఏంటి, ఫిషెస్ అనేది తింటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి, జస్ట్ మనకు మనకు గుర్తుండడానికి. మామూలుగా కొంగలు కదా తింటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే స్పాన్స్ కెనాల్లో ఉన్నాయి, వాటి గోల్ ఏంటంటే ఫిషెస్ కోసం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కీత్ మొర్రో. కీత్ మొర్రో 5 ప్రిన్సిపల్స్ అనేటివి ఇక్కడ అందేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎక్లిక్టిక్ అప్రోచ్ గురించి చెప్పింది ఎవరంటే కుమార వడివేలు. బాగా పరిశీలించండి, ఎక్లిక్టిక్ అంటే పరిశీలించడం, బాగా పరిశీలించండి. ఇది చెప్పింది ఎవరు, తెలుగు నేమ్ లాగా ఉంది కొంచెము అనే మీదింగ్లో మనం గుర్తుపెట్టుకోండి. అన్ని ఇంగ్లీష్ నేమ్స్ ఉన్నాయి కదా, ఇదొక తెలుగు నేమ్ వచ్చిందని చెప్పి. ఓకే, బాగా పరిశీలించండి, ఇదొక తెలుగు నేమ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా పాపులర్ రియల్టీ మెథడ్స్ అనేటివి చూసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మనము గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చాలా ఎవాపరేట్గా ఉంటుంది, అందుకే స్టార్ట్ చేయింది నేను. అందుకే చాలా ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తుందండి మనకి ఇంగ్లీష్ సంబంధించి అయితే, ఎందుకంటే ఎవ్రీ లైన్ ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం కాబట్టి. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవడము, దాన్ని మళ్ళీ అర్థం చేసుకోవడం అన్నీ చేసుకోవాలి కాబట్టి చాలా లేటే అవుతుంది. లెంత్ అయితే ఎక్కువగా వస్తుంది వీడియోస్ అనేటివి. మీరు స్పీడ్ మోడ్ పెట్టుకొని వినండి, అందుకే 2-2 పార్ట్స్గా చేస్తున్నాము. ఇక మీరు సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేసుకొని చాలా యూజ్ అవుతుంది. ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుస్తుంది మీకు. ఓకే, ఎవ్రీ టాపిక్ అనేది మీకు ఇక్కడ కవర్ అవుతుంది. మీకు 1 ఇయర్ కావాలంటే 499తో ఉంది, ఒకవేళ వద్దులే నాకు అంత 2 మంత్స్ కావాలి అనుకుంటే కనుక 299తో ఉంది. చాలా తక్కువ ప్రైస్ అండి, మీకు చాలా తక్కువ. ఇంతకన్నా తగ్గించడం అంటే ఇంకేం చేయలేము, ఇంకా తగ్గదు ఇంతకన్నా కూడా. నెక్స్ట్ వన్ చూసినట్టయితే కేవలం 199 రూపీస్కే మీకు ఇక్కడ జిరాక్స్ చేయించుకోవచ్చు. ఇవి పీడిఎఫ్స్ అన్ని ఈ టెక్స్ట్ బుక్ బేస్డ్గానే ఉంటాయి. మెయిన్ కంటెంట్ మీద ఫోకస్ చేయాల్సిందే కదా, మనకి ఎక్కువ మార్క్స్ రావాలంటే. ఆల్మోస్ట్ ఇక్కడ చూసినట్టయితే 40 మార్క్స్ కంటెంట్ మీదే బేస్ అయి ఉంటాయి. 20 మార్క్స్ ఆల్ ట్రై మెథడ్స్ ఏమైతే ఉన్నాయో, తెలుగు మెథడ్స్ ఇంగ్లీష్ మెథడ్స్ బేస్ చేసుకొని 20 మార్క్స్ అనేటివి ఉంటాయి. సో ఈ 40 మార్క్స్ కావాలంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 3rd నుంచి 10th వరకు చదువుకోవడము. 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ ప్లస్ ఓల్డ్ ఉన్నాయి, 9th 10th మొత్తం ఉన్నాయండి. 9th 10th ఓన్లీ లింక్ టాపిక్స్ కాలేదు, పీడిఎఫ్స్ ఉండేది కూడా. 9th 10th సంబంధించి ఓల్డ్ మొత్తం అనేది ఉండడం జరిగింది, చూసుకోవాలి. జిరాక్స్ చేయించుకొని ఈ టెస్ట్ సిరీస్ అయితే ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి 8985105456కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది చూద్దాము.